వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్లకు జైలు శిక్ష, అది కూడా ఆంధ్రప్రదేశ్లో. ఐఏఎస్లు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అది మరి ఏ ప్రభుత్వాలు ఉన్నా ఇదే పరిస్థితా, లేదంటే ఈ మధ్యకాలంలోనే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో తెలియదు. కానీ అంటే కోర్టు జైలు శిక్ష అని చెప్పినా, కోర్టు చీవాట్లు పెట్టినా, మొట్టికాయలు వేసినా, ఎన్ని సందర్భాల్లో ఈ విషయంలో తప్పు అని చెప్పినా, ముఖ్యంగా బడులు స్కూల్స్ దగ్గర పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దు అన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో, జిల్లా కలెక్టర్లుగా ఉండి కూడా కనీసం ఈ విషయంలో చొరవ తీసుకోకపోవడంతో మొత్తం 8 మంది ఐఏఎస్లకు జైలు శిక్ష పడింది. అయితే ఈ జైలు శిక్ష విషయంలో అందరూ అభ్యర్థించడంతో, క్షమాపణలు కోరడంతో కోర్టు ఒక స్వీట్ వార్నింగ్ అనాలా ఏమో తెలియదు, కానీ సేవా శిక్ష వేసింది. అంటే ఈ బడులు వీటిల్లో వాళ్ళే నెలకొక రోజు స్వయంగా వెళ్ళి అక్కడ వాళ్ళతో అక్కడున్న పిల్లలందరికీ భోజనాలు తయారు చేపించి వాళ్ళే స్వయంగా వడ్డించాలి. ఇలా ఏడాది పాటు చేయాలి, అంటే నెలకొకసారి చొప్పున 12 సార్లు చేయాలి. అంటే వీళ్ళలో ఒక జైలు శిక్ష కంటే కూడా ఒక పరివర్తన తీసుకురావడానికి ఐఏఎస్లు అంటే చాలా గర్వంగా, సగర్వంగా చూస్తూ ఉంటారన్నమాట. ఎమ్మెల్యేనో ఎంపీనో ఈ పొజిషన్ల కంటే కూడా వాళ్ళు చదువుతో, విద్యతో, జ్ఞానంతో ఏది తెచ్చుకున్న ఉద్యోగాలుగా చూస్తారు ఐఏఎస్లను. ఐఏఎస్లకు ఇచ్చే ప్రాధాన్యత వేరు. ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఇలా గ్రూప్ 1 సివిల్స్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఒక మంచి భావన ఉంటుంది. అలాంటి భావన రావడానికి గల కారణం ఆనాడు చాలామంది ఐఏఎస్లు పనిచేసిన విధానాలు, ఆనాటి ఐఏఎస్లు చాలామంది ముఖ్యమంత్రులను కూడా ఎదిరించి ప్రజల పక్షాన నిలబడిన ఘటనలు, సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకోసం ఐఏఎస్ ఉద్యోగం అంటేనే చాలా చాలా అరుదుగా, చాలా గౌరవంగా భావిస్తూ ఉంటారు. ప్రజలు కూడా కలెక్టర్లను అంతే గౌరవంగా గుండెల్లో పెట్టుకుంటారు. కలెక్టర్ అనగానే వాళ్ళకు ఒక హోదాగా చూస్తూ ఉంటారు. కానీ అలాంటి కలెక్టర్లు ఈ పరిస్థితికి రావడం, కోర్టు ఏకంగా జైలు శిక్ష విధించడం అంటేనే ఈ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు వీళ్ళు. వీళ్ళు చేసిన తప్పేంటి, ఈ తప్పుకి కారణం ఎవరు, అంటే వాళ్ళకున్న ప్రెజర్స్ ఏంటి, ఈ శిక్ష సరిపోతుందా, వీటన్నిటి గురించి మాట్లాడదాం. ముప్పాళ్ళ సుబ్బారావు గారు సీనియర్ అడ్వకేట్ ఉన్నారు, అలాగే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు, అమరావతి జేఏసీ నాయకులు. అలాగే రెడ్డన్న గారు జూమ్లో ఉంటారు, మాజీ డీసీపీ. నమస్తే అండి ముప్పాళ్ళ సుబ్బారావు గారు. నమస్తే మేడం. నమస్తే అండి సుబ్బారావు గారు. ఎలా చూడాలి అంటే, కోర్టు గతంలో కూడా దాదాపు చాలాసార్లు చెప్పినట్టుంది జైలు శిక్ష దాకా వెళ్ళింది, ఈ 8 మందిలో ఎందుకు మార్పు రాలేదు అప్పుడు? ఒకటి మేడం గారు, దాదాపుగా ఇది సువోమోటోగా తనకు తానుగా న్యాయస్థానం కంటెంప్ట్ కేసు తీసుకున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే తిరువోలు విలేజ్ విశాఖపట్నం డిస్టిక్లో ఇలాగా విద్యా సంస్థల్లో వివిధ మండల ప్రజాపరిషత్ ప్రైమరీ స్కూల్లో విద్యా సంస్థలకు సంబంధంలో విలేజ్ గ్రామ సచివాలయాలు ఇవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పి చేసిన దాంట్లో 11/6/2020 అలా నిర్మాణాలు ఏమి చేయొద్దు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. అవును, ఆ ఆదేశాలను ధిక్కరించడంతో ఈ రోజున ఈ పరిస్థితి ఐఏఎస్లకు వచ్చిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అయితే ఇక్కడ ఒకటి మేడం, దాదాపుగా న్యాయస్థానం కూడా చాలా స్పష్టంగా చెప్పింది, వాళ్ళు ఇచ్చిన ఆధారాల ప్రకారం 1371 స్కూల్లో గ్రామ సచివాలయాలు, ఇతర నిర్మాణాలు, విద్యా సంస్థలతో సంబంధం లేని నిర్మాణాలు కొనసాగుతున్నాయి, ఇది న్యాయస్థానం ఇచ్చిన నుండి ఆదేశాలను ధిక్కరించడమే అని చెప్పేసి అని ఆదేశం. అంతేకాకుండా దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు మేడం గారు, అంటే ఎదురుగా దగ్గర దగ్గరగా ప్రమిసెస్ లో కూడా ఉండకూడదు అనేది, ఉండకూడదని ఈ స్కూల్స్ లో ఎవరు చదువుతారని కూడా న్యాయస్థానం చాలా స్పష్టంగా చెప్పింది. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనో లోకల్ బాడీ స్కూల్లోనో జాయిన్ అవుతారు, వాళ్ళకి ఈ సచివాలయానికి సంబంధించిన జనాలు వచ్చిపోతూ ఉండటంలో డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 వైలేట్ చేయటమే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ ఎంత దారుణం అంటే మేడం గారు, ఆల్రెడీ ఎంత దీనస్థితికి ఎందుకు ఐఏఎస్లు వచ్చారని బాధ కలుగుతాం. ఎంచేతంటే వాళ్ళకి న్యాయస్థానం పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత 2 వారాలు జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా, ఆ 1000 రూపాయలు కానీ కట్టకపోతే మరొక వారం జైలు శిక్ష. ఇలా ఇచ్చిన తర్వాత ఎంత ప్రాధాన్యపడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి అంటే, మా వయసును చూడండి, మా సీనియారిటీని చూడండి, మేము చేసిన సేవలను పరిగణించి క్షమించండి అని చెప్పేసి
అడుక్కునే ఉంటే అంత దీనస్థితికి ఎందుకు ఐఏఎస్ వచ్చారు అనేది బాధ కలుగుతా ఉంది. కాబట్టి అప్పుడు న్యాయస్థానం చెప్పింది మీరు సోషల్ వర్క్ చేయండి అని చెప్పేసి అని ఇందాక మీరు చెప్పినట్లుగా అలానే కొన్ని ప్రత్యేకమైన ఒక్కొక్కరికి ఒక్కొక్క జిల్లా కేటాయించిందండి. ఇక్కడ ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేదికి కృష్ణా జిల్లాలో చేయమంది, అలానే గిరిజా శంకర్ గారికి ప్రకాశం జిల్లా అన్నది, బి రాజశేఖర్ గారికి శ్రీకాకుళం జిల్లా, బి చిన్న వీరభద్రుడికి విజయనగరం జిల్లా, శ్యామలరావుకి అనంతపురం జిల్లా, శ్రీలక్ష్మికి పశ్చిమ గోదావరి జిల్లా, జి విజయ కుమార్ ఐఏఎస్ కి కర్నూలు జిల్లా, ఎంఎం నాయక్ కి నెల్లూరు జిల్లా, ఇలాగా పలానా జిల్లాల్లో మీరు అక్కడ సంక్షేమ హాస్టల్స్ కి వెళ్ళి మీ సొంత ఖర్చుతో ఒక పూట భోజనం పెట్టాలి, వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి అని ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ కనుక మీరు ఈ కూడా ఫోటోలు తీసి రిజిస్ట్రార్ కి పంపాలి, రిజిస్ట్రార్ కనుక పంపకపోతే వైలేట్ చేస్తే మళ్ళీ దీన్ని రీఓపెన్ చేస్తాము, తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా ఆ యొక్క ఆదేశాల్లో చాలా స్పష్టంగా చెప్పింది. అది అంటే దీన్ని స్వీట్ వార్నింగ్ గా చూడాలా, కఠినమైన శిక్షగా చూడాలా? ఇది ఒకటి మేడం, వాళ్ళ సర్వీస్ రూల్స్ ప్రకారం అయితే ఇది డెఫినెట్ గా వాళ్ళకి ఇబ్బంది కలిగే ఉండే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఎంచేతంటే రేపు ప్రమోషన్స్ లోనో లేకపోతే ఎస్ఆర్ లాంటి దాంట్లో రిజిస్టర్ చేసినా కానీ వాళ్ళకి ప్రమోషన్స్ లో కానీ లేకుంటే వాళ్ళ యొక్క బెనిఫిట్స్ వచ్చినప్పుడు కానీ కొంత ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఒక్కటి ఆలోచించాలి మేడం గారు, మనం ఇక్కడ ఇది రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఐఏఎస్ లో తలవగ్గటం వల్ల ఈ రోజున ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఎంచేతంటే వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే విషయాన్ని మర్చిపోయారు. పాలకులకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి, వాళ్ళు చెప్పింది మాత్రమే చేయాలి, మనం చేసిన ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో రాజ్యాంగానికి లోబడి చట్టాలకు లోబడి పనిచేస్తామని సివిల్ సర్వీసులో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఏదైతే ఉద్యోగాలకు వచ్చినప్పుడు ప్రమాణం చేస్తున్నారో దాన్ని మర్చిపోయి పాలకులకి ఐఆర్ఎస్ అనే పరిస్థితి ఉత్పన్నమైంది ఈ రాష్ట్రంలో. గతంలో అనేక సార్లు చెప్పినప్పుడు కూడాను వీళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మాకు ప్రభుత్వం ఉందలే, మమ్మల్ని ప్రభుత్వం కాపాడుతుందని చెప్పేసిన అభిప్రాయం ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఇలా చేయటానికి కూడా ఒక కారణం ఉంది మేడం గారు. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. ఆల్ ఇండియా సర్వీస్ కు చెందిన వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ యొక్క యాన్యువల్ అప్రైజల్ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేసేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే ఆల్ ఇండియా సర్వీస్ యొక్క అధికారులు తన చేతుల్లో పెట్టుకొని యాన్యువల్ రిపోర్ట్లు వాళ్ళకి సంబంధించినవి అప్రైజల్ రిపోర్ట్స్ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి పంపాలంటే ఈయన యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆ జీవోని బేస్ చేసుకుని ఒక విధంగా వీళ్ళు భయపడి ఉండొచ్చు, ప్రభుత్వం మళ్ళా రేపు మన అప్రైజల్ రిపోర్ట్ లో ఏమి నెగటివ్ రాస్తుందని చెప్పేసి అందువల్ల ప్రభుత్వం ఏది చెబితే అది ఆడేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ రాష్ట్రంలో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఉన్నారు. గతంలో కూడా సుప్రీంకోర్టు ఒక కేసులో ప్రస్తావించింది విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి మేడం గారు. ఛత్తీస్గఢ్ సంబంధించి అడిషనల్ డీజీపీ ప్రభుత్వం మారిన తర్వాత అతని మీద కేసులు పెడితే సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఇష్టానుసారంగా చట్ట వ్యతిరేకంగా చర్యలు చేస్తారు, వాళ్ళు ఏది చేస్తే అది అది ఆడతారు, కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత మీకు ఇబ్బంది వస్తే మేము మిమ్మల్ని రక్షించాలా అని న్యాయస్థానం ప్రశ్నించిన విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ రోజున ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ 60 సంవత్సరాల పాటు వాళ్ళు ఉద్యోగాల్లో నిర్వహిస్తూ ఉంటారు, పాలకులు 5 సంవత్సరాలు ఉంటారు, కొత్త తర్వాత ప్రభుత్వాలు మారిపోవచ్చు, కానీ వీళ్ళు చట్టాలని అమలు చేయవలసిన బాధ్యత, తీర్పులను అమలు చేయవలసిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ది. ఇది చాలా పెద్ద చర్చ జరగాలి సుబ్బారావు గారు, మీరు అన్నట్టుగా ఇది అంటే ఎక్కడ లోబడి ఎలా పనిచేయాలి, స్వతంత్రంగా ఎలా పనిచేయాలి, చెయ్యాలా చెయ్యొద్దా, చేయకపోతే రేపు రేపు వీళ్ళ భవిష్యత్ ఏంటి, ఈ 5 ఏళ్ళు చాలు కదా, ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారు సర్వీస్ ఉండగానే ఇప్పుడు ఆయన ఎటు కాకుండా అటు ఇటు ఊగిసలాడే పరిస్థితికి వచ్చారు కదా, రేపు అలాంటి భయాలు ఉంటాయని అధికారులు కూడా ఇది అవ్వచ్చు. అలాగే సిన్సియర్గా పనిచేసి ప్రజల మన్ననలు పొంది ఈయన ఒక సిన్సియర్ ఆఫీసర్ అని పేరు తెచ్చుకున్న ఐఏఎస్లు కూడా ఉన్నారు, అలా నిలబడాలి అంటే ఇంకా దానికి చాలా ధైర్యం కావాలి. కొలిగపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము, జాయిన్ అయ్యారు ఇప్పుడే. శ్రీనివాస్ గారు, అమరావతి కృతజ్ఞత యాత్ర తిరుమల వెళ్ళి తీర్చుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ డిబేట్ ఏమో. నమస్తే అండి. ఎలా చూస్తారు, చాలామంది ఐఏఎస్ని ఐపీఎస్ని కోచింగ్ సెంటర్ల ద్వారా మీరు
తయారు చేశారు, నడుస్తుంది. ఇలాంటి పరిస్థితి 8 మంది సీనియర్ ఐఏఎస్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం, ఏ పిల్లల దగ్గర అయితే వీళ్ళు ఏ పిల్లల విషయంలో వీళ్ళు సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం వహించారో అదే పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు భోజనాలు పెట్టమన్నారు అంటే ఇది ఎలా చూడాలి? నేను ఒక 26 సంవత్సరాల నుంచి సిలబస్లో భాగంగా బ్యూరోక్రసీని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో టీచ్ చేశానండి. బ్యూరోక్రసీ అనేది రూల్ ఓరియంటేషన్ ప్రకారం నడిచింది. ముఖ్యమంత్రుల అభిప్రాయాల ప్రకారం, ప్రధానమంత్రుల అభిప్రాయాల ప్రకారం జరగదు. రూల్ ఓరియంటేషన్ ముఖ్యమంత్రి అయినా సరే ఒక కింది అధికారిని పలానా ఫైల్ తీసుకురా అంటే తీసుకెళ్ళటానికి అవసరం వీల్లేదు, తీసుకెళ్ళటానికి వీల్లేదు. అది ఒరిజినల్ కాన్సెప్ట్ ఆఫ్ బ్యూరోక్రసీ. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతుంది ఏంటంటే, బ్యూరోక్రసీ కన్నా చెప్పే ముందు మీరు ఒక అంశం మీద చాలా డిబేట్లు పెట్టారు. రాష్ట్రం మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక అంశాన్ని చాలా సీరియస్గా చూసింది. అది ఇప్పుడు గుర్తు చేస్తా, అమరావతి మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు మీద అసెంబ్లీలో చర్చ పెట్టారు కదా. రాష్ట్ర శాసనసభ అధికారాలని ప్రశ్నించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదు, అది అని అందరూ మాట్లాడారు కదా. ఆ సన్యాసులందరూ ఇప్పుడు మరి ఈ ఐఏఎస్ అధికారులు మా పని విషయంలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని కోర్టుని ఏమైనా అడిగారా? కోర్టుకి వీళ్ళు కోర్టుకి ఎదురు తిరిగారా? కోర్టుకి క్షమాపణ చెప్పారా ఐఏఎస్ అధికారులు? చెప్పలేదు, ఎదురు తిరగలేదు. క్షమాపణ చెప్పారు కదా? క్షమాపణ చెప్పారు, ఎదురు తిరగలేదు. అక్కడ అసెంబ్లీలో రాజకీయ నాయకులు కోర్టు మీద ఎదురు దాడి చేశారు, అంటే కోర్టు చెప్పినట్టు మేము పనిచేయాలా అని. రాజకీయ నాయకులు అసెంబ్లీలో ఆ రోజు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ధర్మాన ప్రసాద్ లాంటి సీనియర్ శాసనసభ్యులు న్యాయ వ్యవస్థ మీద ఎదురు దాడి చేశారు. చదువుకొని ఐఏఎస్లు అయ్యి పాలనా అనుభవం ఉన్న ఈ 8 మంది కోర్టుకి క్షమాపణ చెప్పారు. చదువుకున్న వాళ్ళకి సన్యాసులకి తేడా అది. ఎమ్మెల్యేలు సన్యాసులు అవుతారంటారా? చదువుకున్న వాళ్ళకి సన్యాసులకి తేడా అది. రాజ్యాంగం తెలుసు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కోర్టుకి క్షమాపణ చెప్పారు, చెప్పారు కదా. అంటే రాజ్యాంగంలో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ ఈ మూడు పనిచేసే క్రమంలో శాసనశాఖ చేసే పనులు రాజ్యాంగానికి లోబడి ఉండాలి. కార్యనిర్వాహక ఉద్యోగులందరూ ఎగ్జిక్యూటివ్ కిందకు వస్తారు, వీళ్ళు చేసే పనులు కూడా రాజ్యాంగానికి లోబడి ఉండాలి. న్యాయ వ్యవస్థ చేసే పని ఏంటంటే కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ వాళ్ళ పనులు రాజ్యాంగ పరిధిలో చేస్తున్నాయా లేదా, దీన్ని న్యాయ సమీక్ష అధికారం అంటారు. వీళ్ళకి రాజ్యాంగం తెలుసు కాబట్టి, వీళ్ళకి పరిపాలనా వ్యవస్థ పట్ల స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి, వాళ్ళ పరిమితులు ఏంటో తెలుసు కాబట్టి వీళ్ళు క్షమాపణ చెప్పి తప్పించుకున్నారు. వాళ్ళేంటంటే అచ్చోసిన ఆంబోతుల్లాగా మమ్మల్ని ఎవరూ కంట్రోల్ చేయలేరు, ఎంత ఎక్కువ మాట్లాడితే ముఖ్యమంత్రి అంత సంతోషిస్తాడు అని ధర్మాన ప్రసాదరావు మిగతా వాళ్ళు మాట్లాడారు. రాజకీయ నాయకుల జీవితం నీటి మీద బుడగలాంటిది. ఒక రాజకీయ నాయకుడు కేంద్ర మంత్రి అవుతాడు, కేంద్ర మంత్రి అయ్యి రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆ ప్రమాణ స్వీకారం చేసిన ఆనందంలో ఇంటికెళ్ళి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుందామని ముందు ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న కాళ్ళకి దండం పెడతాడు. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, యూజ్లెస్ ఫెలో, నీకు ఎన్నిసార్లు చెప్పారా ఏదన్నా పర్మనెంట్ ఉద్యోగం తెచ్చుకోమని అంటాడు. అంటే కేంద్ర మంత్రి పదవి కూడా పర్మనెంట్ కాదు. అడ్మినిస్ట్రేషన్లో మంత్రుల్ని, అది ఐఏఎస్ అధికారుల్ని, ఐఏఎస్ అధికారుల్ని పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటారు, మంత్రుల్ని టెంపరీ ఎగ్జిక్యూటివ్ అంటారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మారుతారు, ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. లేదా ఏ శాఖ అయినా మంత్రులు వస్తారు పోతారు, ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, కానీ ఐఏఎస్ ఆఫీసర్సు. ఇందాక సుబ్బారావు గారు అన్నారు వీళ్ళు 60 సంవత్సరాల వరకు పనిచేస్తారని. 60 సంవత్సరాలే కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనూ లేకపోతే తెలంగాణ ప్రభుత్వంలోనూ చూసుకోండి, పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారులు ఎంతోమంది సలహాదారుల రూపంలో ఉన్నారు. ఇక్కడ ఇక్కడ మాత్రం ఐఏఎస్లు ఉన్నారు. అంటే పదవీ విరమణ తర్వాత కూడా వాళ్ళ సేవలు అవసరం. ఐఏఎస్ ఈజ్ ఎ పవర్, ఐఏఎస్ అనేది జాబ్ కాదండి. నా దగ్గర కోచింగ్ వచ్చే పిల్లలందరికీ చెప్తాను నేను, ఐఏఎస్ ఈజ్ నాట్ ఏ జాబ్. జేడీ లక్ష్మీనారాయణని ఒక అధికారిగా చూస్తారా, ఒక సెలబ్రిటీగా చూస్తారా?
జయప్రకాష్ నారాయణ గారికి మనం ఇచ్చే గౌరవం ఒక సాధారణ అధికారిగానా అంతకన్నా ఎక్కువ. కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్లు అనేవి ఉద్యోగాలు కాదండి, ఈ వ్యవస్థని నడిపించే రెండు చక్రాలు. చాలామంది ముఖ్యమంత్రులు తెలియక ఏమనుకుంటారంటే నేనే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాను అనుకుంటారు. ముఖ్యమంత్రి లేని సమయంలో కూడా గత ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాదాపు 45 రోజుల తర్వాత కౌంటింగ్ జరిగింది. 11 ఏప్రిల్ ఎన్నికలు అయిపోతే 23 May ఎన్నికల రిజల్ట్ వచ్చాయి. మరి అసలు ఒకసారి ఎన్నికల షెడ్యూల్ వచ్చినాక ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి రాడు, మంత్రులు సెక్రటేరియట్కి రారు. మరి ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తున్నారండి? చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో ఈ బ్యూరోక్రసీ, ఈ ప్రభుత్వ ఉద్యోగులే పరిపాలిస్తున్నారు. 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఏర్పడింది ఫిబ్రవరిలో, కానీ 8 June వరకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం లేదు, ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం లేదు. అంటే రెండు రాష్ట్రాలను మరి ఎవరు పరిపాలించారు? రాష్ట్రపతి పాలన ఉంది. రాష్ట్రపతి పాలన అంటే ప్రభుత్వ ఉద్యోగులే పరిపాలిస్తారు. ఇదంతా వాళ్ళకి తెలియదా? తెలుసు, కాబట్టి వాళ్ళు క్షమాపణ చెప్పారు. మరి ఈ సమస్య ఎందుకు వచ్చింది? సమస్య వచ్చినాక దాని నుంచి బయటపడటానికి వాళ్ళు క్షమాపణ చెప్పారు. సమస్య ఎందుకు వచ్చింది అంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం వరకు ఐఏఎస్ అధికారులు రూల్ ప్రకారమే పనిచేసేవాళ్ళు. ఒక 35 ఏళ్ల క్రితం కృష్ణా జిల్లాలో ఒక కలెక్టర్కి ఒక జడ్పీ చైర్మన్కి గొడవ అయింది. జిల్లా పరిషత్ చైర్మన్ ఒక పని చెప్పాడు. కలెక్టర్ అన్నాడు ఇది నిబంధనలకు వ్యతిరేకం. అప్పుడు టీచర్ రిక్రూట్మెంట్ డిఎస్సి, జిల్లా పరిషత్ చైర్మన్ చాలా కంట్రోల్ చేసేవాళ్ళు. ఆయన ఒక 10 పేర్లు చెప్పాడు వీళ్ళకి టీచర్ పోస్టులు ఇవ్వాలి అని. కలెక్టర్ అన్నాడు ఇది రూల్స్కి వ్యతిరేకం అండి, ఇది కుదరదు అన్నాడు. నేను నన్ను ప్రజలు ఎన్నుకున్నారు, నేను చెప్తున్నాను, నేను చెప్పినట్టు చేయన్నాడు. వాళ్ళిద్దరికి పెద్ద గొడవ జరిగినాక కలెక్టర్ చివరికి ఒక మాట అంటాడు. బాగా ఇద్దరు బాగా గొడవ జరిగింది, ఆ రాజకీయ నాయకుడు బూతులు తిడతాడు. అప్పుడు కలెక్టర్ అంటాడు, ఆ రాజకీయ నాయకుడు ఏమంటాడంటే నేను తలుసుకుంటే నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తానంటాడు. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అంటాడు, మీరు తలుసుకుంటే నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు, నేను వేరే జిల్లాకి వెళ్ళినా కలెక్టర్ని అవుతాను కానీ బిల్ కలెక్టర్ని గాను, కానీ మీరు తల్లకిందులుగా తపస్సు చేసిన ఐఏఎస్ ఆఫీసర్ కాలేరు, కానీ నేను ఈ ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి వస్తే నేను జిల్లా పరిషత్ చైర్మన్ కాగలను. అంటే రాజకీయ నాయకుడికి ఒక ఐఏఎస్ అధికారికి ఉన్న తేడా అది. మరి వీళ్ళు ఎందుకు ఈ పరిస్థితికి వచ్చారు అంటే ఒక 20 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల వ్యవస్థ నైతికంగా విపరీతంగా పతనమైందండి. ఉన్నత పదవుల కోసం, ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యాల కోసం, ఈ రెండింటిని అడ్డం పెట్టుకొని విపరీతంగా సంపాదించడం కోసం వీళ్ళు వ్యక్తిత్వాన్ని చంపుకొని డబ్బు కోసం, అధికారం కోసం, అంటే మంచి మంచి పదవుల కోసం, ముఖ్యమంత్రి దగ్గర పనిచేయటం కోసం వ్యక్తిత్వాన్ని చంపుకొని విలువల్ని వదిలేసి అక్రమ మార్గాల్లో సంపాదించడానికి అలవాటు పడి జైలుకి వెళ్ళిన శ్రీలక్ష్మికి మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి ఉన్నత స్థానం ఇచ్చారు అంటే మిగతా ఐఏఎస్ అధికారుల్లో నిజాయితీగా పనిచేసే వాళ్ళల్లో ఏమనిపిస్తుంది? ఓకే, మనకు కూడా మంచి పదవులు రావాలంటే, మంచి పోస్టులు రావాలంటే ఇలా ఉండాలి, లేదు అంటే కామ్గా ఉండాలి. ఇప్పుడు అదే లిస్టులో మళ్ళీ ఆవిడ ఉండడమే ఇక్కడ అంటే ఆమెకి జగన్మోహన్ రెడ్డి విధానాలు, అంటే రాజశేఖర రెడ్డి పరిపాలనా కాలంలో ఆమె జైలుకి వెళ్ళిందని చాలామంది చెప్తారండి. జైలుకి వెళ్ళటానికి కారణం రాజశేఖర రెడ్డి పదవి కాలంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు. అప్పుడు బీపీ ఆచార్య అని ఒక ఆయన జైలుకి వెళ్ళాడు. బీపీ ఆచార్య అంటే ఐఏఎస్ అధికారులు అందరూ ఏమనుకుంటారంటే బలిపశు ఆచార్య అనుకుంటారు. బీపీ ఆచార్య అంటే బలిపశు ఆచార్య, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. కానీ వీళ్ళందరూ జైలుకి వెళ్ళడానికి కారణం అప్పుడు బెంగళూరులో ఉండి వీళ్ళందరి చేత పనిచేయించిన జగన్మోహన్ రెడ్డి. అప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసి ఇరుక్కున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి వాళ్ళని ఈ పోస్టులన్నీ ఇచ్చాడు. సరే, వీళ్ళందరి కారణం ఒకటేనండి, అధికారం కోసం, అక్రమ సంపాదన కోసం వీళ్ళు నైతిక విలువలు అన్నీ వదిలేసి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేశారు, ఫలితం ఇది. అయితే కేసుల నుంచి తప్పించుకోవటానికి, శిక్ష నుంచి తప్పించుకోవటానికి వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, రాజ్యాంగాన్ని గుర్తిస్తున్నాం అని క్షమాపణ చెప్పారు. ఏదేమైనా ఏ పిల్లలకి న్యాయం చేయలేదో అదే పిల్లల దగ్గర ఆ పిల్లలందరూ అబ్జర్వ్ చేస్తారు కదా, ఇది వీళ్ళకి పనిష్మెంట్ అని. దాన్ని మనం ఇంకా ఎక్కువ చెప్పాలి. నేను ఇందాక అందుకే ఒక మాట అన్నాను, చదువుకున్న వాళ్ళకి సన్యాసులకి తేడా అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని, ఆయన మంత్రుల్ని నేను సవాల్ చేస్తున్నాను, మీకు దమ్ముంటే నిన్న హైకోర్టు ఐఏఎస్ అధికారులకి ఏ తీర్పు అయితే ఇచ్చిందో, ఏ శిక్ష అయితే వేసిందో దాని మీద ఎదురుదాడి చేయడం దమ్ముంటే
అమరావతి మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఎదురుదాడి చేశారు కదా, ఇప్పుడు చేయండి. ఎందుకు అంటే హైకోర్టు తాట తీస్తుంది, ఏఎస్ అధికారులకు తెలుసు, అదే తెలుసు కాబట్టే వీళ్ళు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు. ఇదే పరిస్థితి రేపు జగన్మోహన్ రెడ్డికి ఆయన మంత్రివర్గానికి కూడా వస్తుంది. రైట్, అంటే కోర్టుల విషయంలో ఈ కొంచెం ఆచితూచి ఉండాలి, దాని మీద కోర్టు పరిధి వాళ్ళు అన్నిటికీ అన్ని వదిలేసి ఆ రోజు అసెంబ్లీలో అలా మాట్లాడారండి మంత్రి పదవుల కోసం. వీళ్ళకి రాజ్యాంగం పట్ల కనీస గౌరవం ఇంకా ఉంది కాబట్టి. ఇంకోటండి, ఐఏఎస్ ఐపీఎస్లు సర్వీస్లో చేరే రోజు ఈ సమాజానికి నిజంగా నిజాయితీగా పనిచేయాలని వస్తారండి. కానీ చుట్టూ ఉన్న వాతావరణం, రాజకీయ పరిస్థితులు, బయట సమాజం, ఈరోజు సమాజం ఏం చేస్తుంది, ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళని అసమర్థులుగా చూస్తుంది, ఎవరైతే అక్రమంగా వందల వేల కోట్లు సంపాదిస్తున్నారో వాళ్ళని ఛాంపియన్స్గా చూస్తుంది. మరి ఇప్పుడు మనం ఎవరిని గౌరవించాలి, ఎవరిని గౌరవిస్తుంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒత్తిడికి గురై ఈ పరిస్థితికి వెళ్ళిపోయారా, మిగతా వాళ్ళు ఎందుకు మరి ఈ లిస్టులో ఒత్తిడికి గురవలసిన పని లేదండి. ఇప్పుడు ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి చెప్పే తప్పుడు పనులు చేసే బదులు ఆ పదవి నుంచి తప్పకుండా సరిపోయింది కదా, కష్టపడి తెచ్చుకున్న పదవి కదా, కష్టపడి ఐఏఎస్ కష్టపడి సంపాదించారు, ఐఏఎస్ సాధించడానికి కష్టపడ్డారు. ఇంకోటి ఈ పదవులు వాళ్ళని ఐఏఎస్ నుంచి తీసారు కదా, చాలా మంది అనుకుంటారు నాకు మంచి పదవి ఇవ్వలేదు లేదా లూప్ లైన్ లో పెట్టారని. సర్వీస్ చేయటమే మీ లక్ష్యం అయితే ఎక్కడైనా సర్వీస్ చేయొచ్చు, సర్వీస్ చేయటమే మీ లక్ష్యం అయితే ఎక్కడైనా సర్వీస్ చేయొచ్చు. కాబట్టి రైట్ అండి, ఫోకల్ పాయింట్స్ ఫోకల్ పోస్టుల కోసం కక్కుర్తి పడి ఈరోజు ఈ స్థితికి వచ్చారు. ఓకే అండి, రెడ్డన్న గారు ఉన్నారు, ఆయన కూడా పోలీస్ అధికారిగా పనిచేశారు. రెడ్డన్న గారు, మీరు అనేక పరిస్థితులను ఎదుర్కొన్నారు, ప్రజాప్రతినిధుల్ని ఎదిరించిన సంఘటనలు కూడా గతంలో చాలా ఉన్నాయి, కానీ ఇలా ఐఏఎస్లు ఐఏఎస్ స్థాయి అంటే ఇంకా చాలా పెద్దది, వాళ్ళు గట్టిగా చెప్పొచ్చు కూడా. చాలా చోట్ల కూడా ఐఏఎస్ అధికారులకి, ఎమ్మెల్యేలకి, అధికారులకి, మంత్రులకు కూడా ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ఎవరైనా మంత్రులను ఎమ్మెల్యేలను తప్పడతారు, కానీ అధికారులను ఎవరు తప్పుపడరు, ఆయన కరెక్ట్గానే చేశాడంటారు. కానీ ఇలాంటి పరిస్థితి రావడాన్ని ఎలా చూడాలి? ఒకటండి, ముఖ్యంగా ఏ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళ ఊరు కూడా డెమోక్రసీలో పనిచేసేటప్పుడు రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాలకు అతీతం కాకుండా వాళ్ళ విధి నిర్వహణలో ప్రభుత్వానికి తోడ్పాటు పడుతూ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం. గతంలో మనం చూసుకున్నాం, ఇవాళ కూడా ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళని స్మరించుకుంటాం, ప్రతి ఒక్కళ్ళు దండం పెట్టుకుంటాం. ఎందుకండి, ఎన్నేళ్ళైంది ఆయన చనిపోయి, సర్వీస్ చేసి ఎంతకాలం అయింది? ఆ కాలంలో ఒకనొక మరిచెన్నారెడ్డి లాంటి సీఎం గారు పిలిచి ఏదో చెప్తే ఐఎమ్ సారీ నేను చేయనండి అని ఫైల్ అక్కడే ఉందేసి వస్తాడు, తర్వాత ఒక నెలకి ఆయన బుజ్జగిస్తాడు. ఒకనొక సందర్భంలో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లని, పోలీసు వాళ్ళని ఈ నక్సలైట్లు కిడ్నాప్ ఐఏఎస్ని కిడ్నాప్ చేస్తే ఎవ్వరు ముందుకెళ్లేటువంటి ధైర్యం లేదు. ఒక్క ఎస్ఆర్ శంకరని వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఆఫీసర్లందరినీ విడిపించుకొని వచ్చారు. అట్లాంటి మహానుభావులు ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఉన్నారు. చాలా సందర్భాల్లో మనం చూసాం, ఎవరైనా మనం గుజరాత్ లో చూసాం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసాం, చట్టాన్ని అతిక్రమించి ఎవరో మన్నన కోసమో లేదో ఇంకొక దానికోసమో ముందుబడి ఈ మధ్య కాలంలో మిత్రులు చెప్పినట్టు ఈ 15-20 సంవత్సరాలుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనే కాదు యావత్ భారతదేశంలో ఆ విధంగానే జరుగుతుంది. దానికి కారణం ఏమంటే నైతిక విలువలు లేకుండా పోవటం. ఈ జాబ్లో నేను లేకుండా పోతే, ఇంకా సంపాదించలేకపోతే నాకేమైపోతుందో అని. ఇంకోటి ఏమంటే నేను లూప్ లైన్లో లేకపోతే ఫలానా వాడు నా బ్యాచ్మేట్ మంచి లూప్ లైన్లో లైమ్ లైట్లో ఉన్నారనేటువంటి వ్యామోహంతో వీళ్ళు. అదే కాకుండా రేపు ఈ బ్యూరోక్రసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొలిటికల్ లీడర్స్ చెప్పిన మాట వినకపోతే ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారో, లే ఏ విధంగా హాని చేస్తారో, లేదు పవర్ ఉంది కదా అని వేరే విధాలుగా. ఇప్పుడు చాలా మంది ఈ మధ్య కాలంలో అండి, మీకు కూడా తెలుసుంటది రెడ్డన్న గారు, ఈ మధ్య కాలంలో ఎవరన్నా అంటే ఆకునూరు మురళీ గారి గురించి ఐడియా ఉండుంటుంది, తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. అంటే ప్రభుత్వంతో వచ్చిన ఇబ్బందులతో ఆయన ఆ ఉద్యోగ ఇదే వదులుకొని సరే ఏపీకి వెళ్ళారు, ఇదే పాఠశాలలు దీంట్లో ఆయన ఏదో ఒకటి చేయాలి అన్న దీంతో సరే ముఖ్యమంత్రి గారికి ఈ పథకాల విషయంలో తీసుకోవడం కానీ ఇలాంటి వాటిలో ఏదో సలహాలు ఇస్తున్నారు.
పక్క రాష్ట్రంకి వెళ్ళి మరీ బతకడానికి సిద్ధపడినారు. అంటే ఆకునూరు మురళి గారి గురించి ఎందుకు పర్టికులర్గా మాట్లాడాలంటే, ఒక ఏదో ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించడం మాత్రమే కాదు, ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన బిడ్డకి డెలివరీ చేయించారు. అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి రావడానికి ఆయన స్వయాన ఆయన సొంత బిడ్డని గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించారన్నమాట ఆయన. అదేనండి, ఎవరైనా ఇప్పుడు మనం ఒక ఆఫీసర్ ఒక గవర్నమెంట్ లో పనిచేసేటప్పుడు ఆఫీసర్లు ఒకటి గుర్తెరగాల. మనం రాజ్యాంగాన్ని అతిక్రమించి అనే ఒకసారి ఎవరో మినిస్టర్ అంటే విన్నాను కూడా నేను, ఆ ఒక సీఎం గారి దగ్గర పేరు నేను ప్రస్తావించను. ఒక మినిస్టరు వాదులాడుతూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేను చెప్పినాను కదయ్యా నా నోటు మాటే శాసనం అన్నాడు, ఆ మాట రాసిపండి సార్ అన్న ఆ ఐఏఎస్ ఆఫీసరు ఆ మాట రాసిపండి సార్ అన్నాడు. అది తీసుకెళ్లి ఆ సీఎం కు చెప్తే సరే ఊరికే ఉండబోయా నువ్వు మేము చూస్తాము అని చెప్పి చెప్పినాడు. సో అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఎదురు తిరిగితే వీళ్ళకి ఏమని భయం అంటే, ఎదురు తిరిగితే లేదు మమ్మల్ని అన్వాంటెడ్ పోస్టులను, ఏదండి అన్వాంటెడ్ పోస్ట్, అన్ని కూడా రాజ్యాంగ పరిధిలో చట్ట పరిధిలో పనిచేసేది, ఎక్కడైనా పని ఉంటుంది. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ప్రవీణ్ కుమార్ ఏం చేశాడు, ఎంత విద్యార్థుల్ని ఎంత గొప్ప వాళ్ళుగా తీర్చిదిద్దాడు. అంటే అది సోషల్ వెల్ఫేర్ అంటే అది చెత్తది అనుకున్నారు, బట్ ఆయనకే ప్రఖ్యాతి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆ విధంగా ఎక్కడైనా పనిచేసే ఆఫీసర్ ఎక్కడున్నా కూడా చట్ట పరిధిలో రాజ్యాంగ విరుద్ధం కాకుండా పనిచేస్తే మంచి పేరు వస్తుంది. ఇది అన్ని అన్వాంటెడ్ పోస్ట్ వాంటెడ్ పోస్ట్ అని కాదండి, ఏ పోస్ట్ లో ఉన్నా కూడా ఏఎస్ ఆఫీసర్ చేయొచ్చు. కాకపోతే నిజాయితీగా నిబద్ధతతో పనిచేయాలనేటువంటి ఒక కార్యదీక్ష ఆయనలో ఉండాలి. అది నేను డబ్బులు సంపాదించాలి, 10 మందిలో ఉండాలి, నాకేదో వేరే దేశాలకు నా పిల్లల్ని పంపించి చదివించుకోవాలి, ఆస్తులు పోగొట్టుకోవాలనేటువంటి అనేటువంటి వ్యవహారం వాళ్ళ మైండ్ లో ఉంటే డెఫినెట్ గా పొలిటికల్ బాసెస్ కి తల ఉంచుతారు, వాళ్ళు చెప్పినట్టు వింటారు, చివరికి ఈ విధంగా తలవంపులు తెచ్చుకుంటారు. డెఫినెట్ గా ఏమిటంటే ఏ అధికారి అయినా ఐపీఎస్ అయినా, ఐపీఎస్ లో కూడా చాలా మంది ఈ పొలిటికల్, నాకు తెలిసి చాలా మంది ఎఫ్ఐఆర్లు కట్టించుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలా మంది ఆఫీసర్లు ఆఫీసర్లపైన నేనే ఎఫ్ఐఆర్ కట్టిన సందర్భాలు ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్ బేగంపేట ఉన్నప్పుడు పెద్ద అధికారి పైన ఎఫ్ఐఆర్ కట్టాల్సి వచ్చింది. అది ఎందుకంటే కాదండి, కాదు పబ్లిక్ కంప్లైంట్ ఇస్తారు, డెఫినెట్ గా ఇస్తారు, వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, అన్జస్ట్ కేసు తీస్తా అంటే దానిపైన ఎఫ్ఐఆర్ కట్టారు, నేనే కట్టాను, నేనే ఇన్వెస్టిగేట్ చేశాను. సో ఇట్లాంటి సందర్భాల్లో ఏమో అది గుర్తెదిరగాల, అయ్యా నేను చట్టానికి అతీతం కాదు, నేను రాజ్యాంగంలో ఏమైతే ఉన్నాయో దానికి చట్టానికి లోబడి నేను చేయాలి, నేను రాజ్యాంగానుసరించడం కాకుండా చట్టానికి అతీతులుగా నేను ఏదైనా పని చేస్తే డెఫినెట్ గా ఐఎమ్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్ అండ్ ఆల్సో టు ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ కి అతిక్రమించి పోవడానికి లేదండి మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచు. కాబట్టి ఆ విధంగా జరిగిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాడిని పట్టుకొచ్చి కొట్టు, వీడిని పట్టుకొచ్చి తన్ను, వాడి పైన కేసులు పెట్టి ఎంతకాలం ఉంటాయి కేసులు, నా రోజులు ఉంటాయి. తర్వాత ఇట్లాంటి ఏమైనా డిస్కషన్లకు వస్తే తప్పకుండా వాళ్ళు జైలు పాలవడం క్రితం, చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కూడా జైలుకి వెళ్ళిన ఈ ఒక్క శిక్షలో అండి నాకు అర్థం కావట్లేదు. ముప్పాళ్ళ గారు, ఈ శిక్షలో 15 రోజుల పాటు జైలుకి వెళ్ళడం, 1000 రూపాయలు ఏదో పూచీకత్తు దానికి సంబంధించి ఏదో ఉంది, ఇది బెటర్ అంటారా 15 రోజుల పాటు జైలు? ఇప్పుడు ప్రతి నెల ఒక రోజు వెళ్ళి ప్రతి హాస్టల్ దగ్గరికి వెళితే ఇంతమంది విద్యార్థులు ఈ కలెక్టర్ తప్పు చేయడం వల్లే వాళ్ళకు ఒక పనిష్మెంట్ ద్వారా మాకు వచ్చి అన్నం పెడుతున్నారు అని కూడా చూస్తారు. రేపు నేను అంటే ఆ పిల్లల్లో కూడా రేపు నేను ఒక ఆఫీసర్ అయితే ఎలా పనిచేయాలి, లేకపోతే ఇదో పనిష్మెంట్ అని చూస్తారు. సరే ఆ కార్యం మంచిదే, కోర్టు ఇచ్చిన తీర్పు గొప్పదే, కానీ ఇలాంటిది చాలా అరుదుగా చూస్తాం ఇలాంటి తీర్పులు. ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటారంటారు, 15 రోజుల శిక్ష బెటరా, లేదంటే ప్రతి నెల ఒక రోజు 12 రోజుల పాటు సంవత్సరం ఏడాది పాటు ఇది 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 బెటర్ అంటారా? ఒకటి మేడం గారు, ఎప్పుడైతే 2 వారాల శిక్ష, 1000 రూపాయలు జరిమానా విధించారో, వీళ్ళు న్యాయస్థానాన్ని క్షమించమని కోరటం, ఇక ముందు కోర్టు ఆదేశాలను జాగ్రత్తగా అమలు చేస్తాము అని అన్కండిషనల్ అపాలజీ చెప్పిన తర్వాత న్యాయస్థానం ఆ తీవ్రతను తగ్గిస్తూ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో వీళ్ళు వెళ్ళి సర్వీస్ చేయాలని చెప్పేసి అని, అలానే ఒక పూట భోజనాన్ని బరాయించాలి వీళ్ళ జేబు సొంత జేబు డబ్బులతో అని చెప్పి చెప్పింది. అయితే తీవ్రత
క్షమాపణ చెప్పిన తర్వాత శిక్ష యొక్క తీవ్రతను న్యాయస్థానం కూడా తగ్గించింది. ఎందుకంటే వీళ్ళు ప్రాధేయపడ్డారు, మా వయసును పరిగణలో తీసుకోండి, మేము చేసిన సర్వీసును పరిగణలో తీసుకోండి, మేము ఎప్పుడు ఇంకా న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని ఎప్పుడు కూడా మేము పొరపాటును కూడా జవదాటము అమలు చేస్తాము అని బ్రతిలాడుకున్న తర్వాత ఆ యొక్క తీవ్రతను తగ్గించిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. రెండోది ఏంటంటే దీని వలన మిగిలిన ఐఏఎస్లకు కూడా జ్ఞానోదయం కలుగుద్ది అనే అభిప్రాయం నుంచి న్యాయస్థానం కూడా ఐఏఎస్ని కోర్టు తీర్పు అమలు చేయమనే దగ్గరే ఈ యొక్క తీవ్రమైన చర్య తీసుకుంది తప్ప వేరేది కాదు. ఇంకోటి ఇక్కడ మనం ఇంకోటి చూడాలి, ఐఏఎస్లు కూడా ఏమంటున్నారంటే ఆర్థిక నేరాలలో ఇరుక్కున్నటువంటి ఐఏఎస్ని ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ చేశారు. అలానే మరొక ఐఏఎస్ అధికారిని తెలంగాణ నుంచి శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పదోన్నతి ఇచ్చారు. అలానే శామ్యూల్ లాంటి వాళ్ళు ఆర్థిక నేరాల్లో ఉన్న ఐఏఎస్ని సలహాదారులుగా తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ సలహా ఆర్థిక నేరాలు ఇరుక్కున్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ప్రభుత్వం చేసిన తప్పులన్నీ చేసి నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా వివిధ రూపాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్లు ఇచ్చుకుంటూ వచ్చింది. రిటైర్ అయిపోయినా కూడా వాళ్ళకి సలహాదారులు పోస్టులు ఇచ్చిన సంఘటన మనం చూసాం. కాబట్టి కొంతమంది ఐఏఎస్లు ఏమనుకుంటారంటే సరే మన ప్రభుత్వం అన్నుంటే చట్టాలు అమలు చేయాలా, ప్రజలకు జవాబుదారిగా ఉండవలసిన అవసరం లేదు, మన పని చేస్తే మంచిది కదా అనుకుంటున్నారు. ఇక్కడ ఒకటి ఆలోచించాలి మేడం గారు, గతంలో కూడా చూసాం డీజీపీ గారిని కూడా న్యాయస్థానానికి పిలిచి న్యాయస్థానంలో 151 సిఆర్పిసి చదివించిన సంఘటన మనం చూసాం. కాబట్టి న్యాయస్థానం ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కనుక లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజల హక్కులు ఉండవు, ప్రజలకు రక్షణ ఉండదు, ఈ ప్రభుత్వం యొక్క నియంతృత్వ విధానాలు రాజ్య హింస ద్వారా ఏ విధంగా ప్రజల్ని హింసిస్తుందో ఈ హక్కులు పరిరక్షించబడవని భావిస్తా ఉన్నారు. ఇప్పుడు మొన్న ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు నువ్వు అసెంబ్లీలో ఎందుకు చర్చించావు, నీకు అసెంబ్లీలో ప్రివిలేజ్ ఉంది కాబట్టి, బయటకు వస్తే కంటెంప్ట్ అవుద్ది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం జుడిషియరీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. గతంలో తీర్పులు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఇవ్వలేదని చెప్పేసి అని సోషల్ మీడియా ద్వారా దాడి చేయటం, హైకోర్టు కూడా ఫిర్యాదు ఇస్తే సిఐడిని తన చెప్పు చేతుల్లో పెట్టుకునేటువంటి చర్యలు తీసుకోకుండా చేసిన సంఘటనలు మనం చూసాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాడి చేస్తా ఉంది కాబట్టి జుడిషియరీ మీద మనం కూడా మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవటం లేదు కదా, కాబట్టి మనం కూడా అమలు చేయకుండా ప్రభుత్వానికి కట్టుబడి ఉంటే మనకి రాబోయే రోజుల్లో రిటైర్ అయిన తర్వాత అయినా కానీ ఏదో ఒక పదవులు ఇవ్వకపోతారని చెప్పేసి భ్రమలో ఉన్నారనేది చాలా స్పష్టం. ప్రమోషన్స్, బెనిఫిట్స్, వీటన్నింటితో పాటుగా చాలా ప్రెజర్స్, వీటన్నింటి మధ్య ఒక భయం మధ్య పనిచేస్తున్నారు ఐఏఎస్లు అనేది కూడా గుర్తించాలేము. డెఫినెట్ గా మేడం. ఇంకోటి ఏంటంటే కింద స్థాయి అధికారులు, ఎందుకంటే వీళ్ళు పై స్థాయి అధికారులు, కింద స్థాయి అధికారులు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల యొక్క ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు పైనుంచి కూడా ఆదేశాలు ఇచ్చినా గానీ కింద స్థాయిలో ఉన్నటువంటి అధికార పార్టీ యొక్క నాయకులో ఎమ్మెల్యేలో ఎంపీలో ఒత్తిడి వల్ల కింద స్థాయి అధికారులు అంత ధైర్యం చేసి వాళ్ళకి వ్యతిరేకించే పరిస్థితి లేదు. అలా వ్యతిరేకిస్తే వీళ్ళు ఎక్కడో శంకరగిరి మాన్యాలకు బదిలీ చేస్తారనే భయం నుంచి వాళ్ళు ఆ విధంగా తప్పులు చేస్తూ ఉంటారు. కింద స్థాయి అక్కడ నుంచే మొదలవుతుంది, అన్ని స్థాయిల్లో అక్కడ నుంచే మొదలవుతుంది, అన్ని స్థాయిల్లో తప్పులు చేసుకుంటా పోతారు. ఇక ప్రజల దగ్గరకు వచ్చేటప్పటికి ఇక మిగిలేదు ఇదే. బట్ మీరు అన్నట్టుగా పై అధికారులు కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతా ఉంది. కాబట్టి వీళ్ళ ఐఏఎస్లు పక్కదోవ పెట్టినా, అధికారులు పక్కదోవ పెట్టినా, ఈ యొక్క ప్రజాప్రతినిధులు తాము ఆధిపత్యం, వాళ్ళ మీద ఆధిపత్యము, వాళ్ళని పెట్టమో, వాళ్ళ మీద వివిధ చర్యలు తీసుకుంటా ఉంటామో, లేకుండా లూప్ లైన్ లో పంపిస్తా ఉంటామో, ఇలాంటి బెదిరింపులు చేయటం వల్ల ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. ఆల్రెడీ సీఎం గారు తన చేతిలో పెట్టుకున్నాడు ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళందరినీ అప్రైజల్ రిపోర్ట్ ఆయన యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్టింగ్ దాటి ఆయన వీళ్ళ మీద ఏమి రాస్తారో అని వాళ్ళకి భయం. రైట్ అండి. కాబట్టి తప్పులు కంటిన్యూ చేద్దాం. శ్రీనివాస్ గారు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే ఐఏఎస్లు అనేది అంత ఉన్నత చిన్నప్పటి నుంచి కలెక్టర్ అవ్వాలని చెప్తుంటారు పిల్లలకి. కానీ ఇన్ని ఒత్తిళ్ళు, ఇన్ని భయాల మధ్య పనిచేస్తున్నారు, ఇంకా వాళ్ళకి ఇంత పెద్ద ఏమంటారు స్వతంత్రంగా వ్యవహరించే అధికారం కూడా లేదు అలాంటి రాజ్యాంగంలో అంత పెద్ద ఉన్నత పదవిలో ఉన్నవాళ్ళకి అన్నప్పుడు రేపు చదవాలనుకున్న వాళ్ళు అటువైపు వెళ్తారా అసలు?
ఒకటండి, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అధికారులందరూ ఇలానే ఉంటారని మనం అనుకోకూడదు. అధికారులందరూ అవినీతి పనులు, అధికారులందరూ జగదారని కూడా మనం అనుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో కూడా నిజాయితీగా ధైర్యంగా పనిచేస్తున్న అధికారులు చాలామంది ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మంత్రి టీచర్ల బదిలీల గురించి ఎమ్మెల్సీల నుంచి కొన్ని ఒత్తిళ్ళు వస్తే సరే ఆయన శాసనసభలో ఒక ప్రకటన చేస్తున్నారు, శాసన మండలిలో అనుకుంటారు, మీ సిఫారసులన్నీ పరిగణనలోకి తీసుకొని త్వరలో ట్రాన్స్ఫర్లు చేస్తాము అని. అంటే పైరవీలన్నీ పైరవీల ప్రకారం చేస్తామని ఆయన మంత్రి ఒక హామీ ఇస్తున్నాడు. కానీ మంత్రి నిర్ణయంతో సంబంధం లేకుండా ఎట్లాంటి పైరవీలు, ఎట్లాంటి అవినీతి లేకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఆల్రెడీ ఆ శాఖ కార్యదర్శి ఐఏఎస్ ఆఫీసర్ పూనం మాలకొండయ్య నిర్ణయం తీసుకొని లిస్టు అనౌన్స్ చేసేసారు. అంటే మంత్రులు ఒత్తిడి, ఇందాక మీరు అన్నారు ఒత్తిడి అని, ఒత్తిడి ఎప్పుడు ఉంటుంది. సర్పంచ్ కూడా ఒత్తిడి చేస్తాడు అధికారుల మీద, ఒత్తిడి ఎప్పుడు ఉంటుంది. కానీ ఒత్తిడి ఉన్నా కూడా రూల్ ఓరియంటేషన్తో నిబంధనల ప్రకారం పనిచేసే అధికారులు, ఇలాంటి ఒత్తిళ్లు చేసే రాజకీయ నాయకుల్ని డోంట్ కేర్ అని పనిచేసే అధికారులు ఇప్పటికీ జగన్ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. నేను ఒక విషయం చెప్తా, రాజశేఖర్ రెడ్డి చాలా పవర్ఫుల్ ముఖ్యమంత్రి అంటారు కదా, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొద్దున్నే 5 ఒక ఆయన తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేశాడు, రైస్ మిల్లర్ అసోసియేషన్కి సంబంధించిన ఒక ఆయన, అంటే ఆ కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబానికి చాలా క్లోజ్. ఫోన్ చేసి అన్న ఫలానా ఆఫీసర్ని మీరు కంట్రోల్ చేయాలి అదేంటే, రాజశేఖర రెడ్డి అన్నాడు, అన్న ఆ ఒక్కదాన్ని తప్ప మీరు నువ్వేం అడిగినా నేను చేస్తానన్నా అన్నాడు. రాజశేఖర రెడ్డి కూడా ఆ అధికారిని ఒత్తిడి చేయలేకపోయాడు. ఎందుకు, ఇందాక సుబ్బారావు గారు చెప్పారా, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా చేస్తే రాసి ఇవ్వండి సార్ అంటారు. నిబంధనలకు విరుద్ధంగా ఇప్పుడు చాలామంది మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళు రోజువారీ పనుల్లో భాగంగా వాళ్ళ మనుషుల కోసం లేదా అవిని డబ్బులు సంపాదించడం కోసం చాలా చెప్తారు. నిజాయితీగా పనిచేసే అధికారులు సరే సార్ మీరు అడిగింది చేస్తాను రాసి ఇవ్వండి అంటే ఓరల్గా కాదు, రిటర్న్గా ఇవ్వండి అంటే రేపు పొద్దున స్క్రూటినీ జరిగినప్పుడు ఎవరు బాధ్యత వహించాలి, ఏ ముఖ్యమంత్రి అయినా ఈ తప్పుడు పని నేను చేయమని చెప్పాను అని చెప్పడు కదా. కాబట్టి ఈ 8 లేదా శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు మనకు ఆదర్శం కాదు, నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. దురదృష్టం ఏంటంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళని రూల్స్ ప్రకారం పనిచేసే వాళ్ళని ఇంకో విషయం అండి, సరే తాత్కాలిక ప్రయోజనాల కోసం పనిచేసేవాళ్ళు ఒక దశ దాటిన తర్వాత ఈ 3 జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన దగ్గర సలహాదారులుగా పనిచేసిన లేదా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు, పివి రమేష్ కుమార్ గారి లాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు బయటకు వచ్చి ఈ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు ఏ రకంగా ఏ స్థాయిలో ఎంత దారుణంగా పాల్పడుతుందో వాళ్ళే చెప్తున్నారు. అంటే అధికారుల్లో కూడా తిరుగుబాటు మొదలైంది. ఒకటండి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయం, పరిపాలన అన్నీ కూడా నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అది ఏదో ఒక రోజు బద్దలైంది, ఆ బద్దలైన రోజు తాడే అంత దారుణమైన పరిపాలన. లేకపోతే 8 ఉన్నతాధికారులు కోర్టు క్షమాపణ చెప్పడం అంటే, ఇందాక మీరు అన్నారు ఇది చాలా రేర్గా జరిగిద్దని, రేర్ కాదండి, రేరెస్ట్ ఆఫ్ ది రేర్, రేరెస్ట్ ఆఫ్ ది రేర్. ఇప్పుడు మీ జర్నలిస్ట్ కెరీర్లో ఇలాంటి సంఘటన ఇంతవరకు మీరు చూడలేదు కదా, చూడలేదు. ఇందాక పెద్దల సుబ్బారావు గారు ఎస్ఆర్ శంకరన్ గారిని గురించి చెప్పారు. శంకరన్ గారు లాంటి వాళ్ళు, ఆకునూరి మురళి లాంటి వాళ్ళు, తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆయన, ఇందాక నేను ఒక మాట చెప్పాను, ఏ శాఖలో వేసినా మీరు నిజాయితీగా పనిచేయాలనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ కాకపోయినా ఐపీఎస్ అధికారి అయినా పోలీస్ అధికారి అయినా యూనిఫామ్ వదిలేసి విద్యాశాఖలోకి వచ్చి సోషల్ వెల్ఫేర్లోకి వచ్చి హాస్టల్స్ బాధ్యత తీసుకొని గురుకులాలు. అసలు ఈరోజు నాకు అనిపిస్తుంది ఆయన విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విద్యాశాఖ మంత్రి ఏ అధికారి కూడా చేయలేకపోయారు. ప్రవీణ్ కుమార్ కొంతమంది కలెక్టర్లను చూస్తున్నాం కదండి, ఇక్కడ అక్కడ
ముఖ్యమంత్రుల కాళ్ళ మీద పడడం, అంటే పర్సనల్గా వెళ్ళి కలిసి కాళ్ళ మీద పడడము, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, పెద్దలు అంటే ఏజ్లో పెద్దలు, హోదాల్లో పోస్టుల్లో కాకుండా. ఒక అధికారిగా నా పని సమాజానికి ప్రజలకి సేవ చేయటం అని అనుకునేవాళ్ళు మంత్రుల గురించి ముఖ్యమంత్రుల గురించి పట్టించుకోరండి. అలా కాళ్ళ మీద పడడం కూడా విరుద్ధమేనా? ఇప్పుడు కాళ్ళ మీద పడటం అసలు ఇంకో విషయం అండి. బ్యూరోక్రసీ ఈజ్ బేస్డ్ ఆన్ వన్ ప్రిన్సిపల్, దట్ ఈజ్ న్యూట్రాలిటీ. ఈరోజు టీఆర్ఎస్ ఉండొచ్చు, రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, అధికారి తటస్థంగా ఉండాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావచ్చు, అధికారి తటస్థంగా ఉండాలి, న్యూట్రాలిటీ. అధికారి తటస్థంగా అంటే ఏ పార్టీ మీద ఏ వ్యక్తుల మీద సెపరేట్ ప్రేమలు ఉండకూడదు. అధికారి రూల్స్ ప్రకారమే పనిచేయాలండి, వ్యక్తులను చూసి పనిచేయకూడదు. బ్యూరోక్రసీ అలా ఎంతమంది ఉన్నారంటారు? అలా ఉన్నవారు అలా చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి వాళ్ళకి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాళ్ళు అవకాశం ఇవ్వటం లేదు. ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అంటే ముఖ్యమంత్రికి ఎవరు కావాలి? తను చెప్పిన మాట విని తన అక్రమ సంపాదనకి సహకరించే వాళ్ళు కావాలి. మరి అలాంటి అక్రమ సంపాదన ఇప్పుడు శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు ఉన్నారు. శ్రీలక్ష్మి మరిది పేరుతో ఎన్ని ఆస్తులు ఉన్నాయో బయటకు తీస్తే ఆమె బతుకు బయటపడింది. ఆ మరిది పేరుతో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అవి ఎలా వచ్చినాయి? ఈవెన్ గోపాలకృష్ణ ద్వివేది లాంటి వాళ్ళకి గతంలో మంచి పేరు ఉంది కదండి. ఇప్పుడు వీళ్ళందరూ మంచివాళ్ళండి. నేను చెప్తున్నా శ్రీలక్ష్మి కూడా మంచిది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను డిగ్రీ చదివేటప్పుడు శ్రీలక్ష్మి గారికి, ఎర్రా శ్రీలక్ష్మి, 22 సంవత్సరాలకు ఐఏఎస్ వచ్చిందని ఈనాడు ప్రతిభ పేజీలో పెద్ద ఆర్టికల్ వస్తే అది కట్ చేసుకొని నేను 3-4 సంవత్సరాలు దాచుకున్నాను. నేను అంటే నేను డిగ్రీ చదివేటప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకుంటాను, ఆమెకు ఐఏఎస్ వస్తే నేను 4 ఏళ్ళు ఆమె ఇంటర్వ్యూ దాచుకున్నాను నేను. మరి ఈరోజు ఏమైంది? అందుకే అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంతా గొప్పవాళ్ళు, చాలా కష్టపడి వచ్చారు. ఇంకో విషయం, ఇన్ని దారుణాలు జరుగుతున్నాయనే 2011లో ఐఏఎస్ పరీక్షల్లో ఒక కొత్త సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సబ్జెక్టు పేరు ఎథిక్స్, అంటే ఎథిక్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఎథిక్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఓకే, పరిపాలనలో ఉన్నవాళ్ళకి ఉండాల్సిన నైతిక విలువలు. మీరు గుర్తుపెట్టుకోండి, ఏమీ లేనప్పుడు ఎన్నైనా చెప్పొచ్చండి, అధికారం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళు నిజాయితీ పర్లు. అవునండి, కరెక్టే. రెడ్డన్న గారు చెప్పండి. రెడ్డన్న గారు, హలో. దీంతో పాటుగా కోర్టు నిన్న ఇంకొక చీవాట్లు కూడా పెట్టింది ఇక్కడ టీటీడీ విషయంలో. టీటీడీలో కూడా నేర చరిత ఉన్న వాళ్ళని తీసుకోకూడదు అని అంటే కోర్టులు చెప్పే వరకు కూడా ఎందుకు మనం వినలేకపోతున్నాం? ఒకటంటే అధికారం శాశ్వతము, మనం లేదు శాశ్వతం కాదు, మళ్ళీ ఇంకో టర్మ్ మనము ఈ ప్రభుత్వం సేవలు అందించలేము, లేదు ప్రభుత్వంలో డబ్బులు సంపాదించలేము అనేటువంటి ఉండేవాళ్ళు అందరూ కూడా ఆ మైండ్ సెట్ లో ఉండేవాళ్ళంతా ఏమిటంటే, అబ్బో ఇంకో 1 సంవత్సరం ఉంది, ఇంకో 2 ఏళ్ళు ఉంది, ఈ కాలంలోనే మనం ఏం చేసుకున్నా సంపాదించుకోవాలి అనే దృక్పథం ఉండేవాళ్ళంతా ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు చాలా మంది చేస్తారు. కానీ అది రాజ్యాంగ విరుద్ధము అనేది తెలుసుకోదు. ఒకవేళ మనం చాలా సందర్భాల్లో చూసాం, ఒక మినిస్టరు గడ్డి స్కామ్ లో ఉన్న మినిస్టర్ ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు సీఎం గారు. వాళ్ళకి తప్పదు, కాకపోతే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఒకటి, ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ ఎవరైనా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు మనం చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగం లోబడి మనం పనిచేయాలనేటువంటి ఉన్న ఎస్ఆర్ శంకరన్ లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నంత వరకు ప్రభుత్వాలు సజావుగా పనిచేస్తారు. తిరిగి అందరూ ఐఏఎస్ లేదంటే మేము అకార్డింగ్ టు రూలే పనిచేస్తామంటే ఏం పీకుతారండి పాలిటీషియన్స్? ఒకళ్ళకంటే ఇద్దరికంటే మీరు చెప్తారు, అందరూ అదే విధంగా కట్టుబడి లేదు అని. అంటే సినిమాల్లో చూస్తుంటాం కదండి, ఎదురు తిరిగిన అధికారుల పరిస్థితులు ఏమవుతూ ఉంటాయో, వాళ్ళ కుటుంబాలు ఏమవుతూ ఉంటాయో సినిమాల్లో చూస్తే. సినిమాల్లోనే కాదు, నిజంగా జరిగిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి, కానీ చెప్పుకోలేము. సో అందుకు భయపడుతుండొచ్చేమో, అంతే అది ఎంత భయపడితే ఏం చేస్తారు? ఒకళ్ళు భయపడితే, ఒక చీమ అయితే ఏం చేయలేదండి, 100 చీమలు, 1000 లక్షల చీమలు ఉన్నాయి. అదే విధంగా అందరూ అయ్యి ఒకరిని తీసేసి వేస్తావు, రెండోవాడు అదే రెండవండి తీస్తావు, మూడవండి ఎంతమందిని తీస్తావు నువ్వు? నేను నిజాయితీగా పని ఒక జీవో అయ్యా, మీరు గవర్నమెంట్ ఆర్డర్ ని ఒకటి ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నాది.
నువ్వు నోటితో చెప్తే అది పని చేసుకురామని చెప్తే ఏ విధంగా అవుతుంది? అది ఇంప్లిమెంటేషన్ కాదు. నేను చేయను అంటే ఇంకో వాళ్ళకి ఇస్తాడు, ఆయన చేయనంటే ఏం చేస్తావు? మూట కట్టుకుంటారా? లేదండి, లేదు. ఒకటి ఏమంటే పొలిటికల్ బాసెస్ ని లోబడి పనిచేసే వాళ్ళు, అరే నాకు మంచి పదవి కావాలా, లేకపోతే మంచి ఫోకస్ లో ఉండేటువంటి డిపార్ట్మెంట్ కావాలి, లేదు అంటే నేను 10 డబ్బులు పోగేసుకోవాలి అనేటువంటి దృక్పథం ఉండేవాళ్ళు ఎప్పుడైనా అదే చేస్తారు. లేదు, నేను సేవా దృక్పథంతో వచ్చాను. కానీ ఇంతకు ముందు ఈ బెనిఫిట్స్, ఈ ప్రమోషన్స్ ఏదైతే ఉందో దేనికోసం అయితే పాకులాడారు, ఇప్పుడు అవి ఉంటాయా రేపు ఇలాంటి కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొన్న వాళ్ళకి రేపు ఈ ప్రమోషన్స్ ని లో ఇది కూడా కన్సిడర్ చేస్తారుగా, నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కదా దీని మీద? అంటే ఒకటి అండి, దానికి ఒక రూల్ ఫ్రేమ్ ఉంది, దాని ప్రకారం దానికి ఏ కొంచెం అతిక్రమైనటువంటి వ్యవహారంలో జాయిన్ అయినా కూడా వాళ్ళకి ప్రమోషన్స్ ఉండవు. ఒక విధంగా చెప్తే వాళ్ళ సర్వీస్ ఇన్ సర్వీస్ లో కూడా, సర్వీస్ బుక్ లో కూడా ఈ ఎంట్రీ ఉంటది. డెఫినెట్ గా ఇట్ విల్ బి అన్ ఎఫెక్ట్. కానీ పెద్దది జైలు శిక్ష పాడబడితే దే విల్ బి డిస్మిస్ ఫ్రమ్ ది సర్వీస్. ఈ 24 అవర్స్ కంటే ఎక్కువ ఎనీ పబ్లిక్ సర్వెంట్ జైలు శిక్ష అనుభవిస్తే డెఫినెట్ గా విల్ బి టర్మినేటెడ్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్, ఫ్రమ్ ది సర్వీసెస్. అది ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ ఎవరైనా కూడా. కాబట్టి దానికి లోబడే పనిచేయాలి. ఇప్పుడు 15 డేస్ అంటే దే విల్ బి టర్మినేటెడ్, దే విల్ బి డిస్మిస్డ్ ఫ్రమ్ ది సర్వీస్. అది జైలు శిక్ష అంటే డెఫినెట్ గా అది సింపుల్ పనిష్మెంట్, సింపుల్ పనిష్మెంట్, రిగరస్ పనిష్మెంట్ అనేది పక్కన పెడితే దానికి ఒక రూల్ ఫ్రేమ్ ఉంది. దాన్ని అతిక్రమించ దానికంటే ఎక్కువగా ఏ పనిష్మెంట్ వచ్చినా కూడా వాళ్ళు ఆ ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయబడతారు. అది గుర్తెరగాల. అదే ముఖ్యంగా మనం చూసుకునేది ఏమిటంటే ఈ మధ్య ఆల్ ఇండియా క్యాడర్ లో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది నిబద్ధతో హానెస్ట్ గా పనిచేసే వాళ్ళ సంఖ్య కూడా తక్కువ ఏం లేదండి. కాకపోతే నాకెందుకులే, మహిళలు చేస్తున్నారు కదండి, ఇంకా మహిళలు ఇంకా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు? మహిళా ఐఏఎస్లు, మహిళా ఐపీఎస్లు కూడా ఎలా దేశం మొత్తం మీద ఎన్నెన్ని చోట్ల చూస్తున్నాం మనం. అయితే ఇక్కడ ఒకటండి, ఇది ఏ ప్రభుత్వం ఉన్నా వీళ్ళకి ఇదే పరిస్థితి. ఇంతకు ముందు చెప్పినట్లుగా శ్రీలక్ష్మి గారు రాజశేఖర రెడ్డి హయాంలో ఆవిడ జైలుకి వెళ్లాల్సి వచ్చింది అండి. ఆ తర్వాత అనుకోండి, ఆయన మరణించిన తర్వాత ఈ కేసుల విషయంలో ఇప్పుడు మళ్ళీ ఆవిడ అదే లిస్టులో ఉన్నారు. ఈ విధంగా అంటే కేవలం వీళ్ళు ఉన్నప్పుడైనా లేదంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే పరిస్థితి, టీడీపీ కూడా ఉంది కాబట్టి. టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకొకటి ఏ ప్రభుత్వం అయినా చట్టానికి అతీతంగా పనిచేస్తే అదే విధంగా ప్రజలు కొనుక్కుంటారండి. ఎంతకాలం మీరు ఇవన్నీ మభ్య పెట్టి చేయగలుగుతారు? ఇప్పుడు ప్రజల్లో డెఫినెట్ గా నువ్వు చేసిన తప్పులు గుర్తు తిరుగుతుంది. మంచి ప్రభుత్వాలకి ఇప్పుడు స్టాలిన్ కి ఎంత మంచి పేరు వస్తుందండి. ఈస్ డూయింగ్ సంథింగ్ ఐ డోంట్ నో, ఫుల్ గా నేను ఆయన్ని ఫాలో కాలేదు, కానీ వాట్ పీపుల్ మన ఎప్పుడు టెర్మినల్ పోయినప్పుడు వాట్ చేస్తే చాలా మంచి, ఎవరైనా పొగిడితే పనిష్మెంట్ ఇస్తాను. అదే కాదండి, అసెంబ్లీలో ఇచ్చారు కదండి. ఒకటే ఒక మాట ఆయన గుర్తెరిగారు. మనం చెన్నై వెళ్ళినప్పుడు ఒక ఆఫీసర్ ని కలిశాను, పోలీస్ ఆఫీసర్ ని, ఇస్ ఎక్సలెంట్ మ్యాన్. అదే కాదు, పోలీస్ ఆఫీసర్లు కానీ ఎవరైనా కానీ కలవాలనుకుంటే ఇమీడియట్లీ ఆయన ఛాంబర్ కన్నా వెళ్తాడు, నువ్వు ఇమీడియట్ గా పిలిపించుకుంటాడు. ఈ పొలిటికల్ బాసెస్ ని ఉన్నా కూడా మీరు ఒక నిమిషం పక్కన ఆంటీ రూమ్ లో కూర్చోండి, నేను మాట్లాడాలని వాళ్ళని పిలిపించుకొని మాట్లాడు. ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు, ఈ కాల్ మీ ఇన్సైడ్ అండ్ అంటే ఆయనకి హోదాలో కూడా ఒక చీఫ్ సెక్రటరీ ర్యాంకు కాదు, ఏమీ కాదు, చిన్న ఆఫీసర్. ఆయన పిలిపించుకొని మాట్లాడుకున్నాడు ఇంటెలిజెన్స్ లో పనిచేసే ఆఫీసర్ తో కూర్చొని మాట్లాడుకొని తన మినిస్ట్రీలో ఉన్న 4-5 సీనియర్ మంత్రులు అక్కడ ఉంటే కూడా వాళ్ళని లోపలికి పంపించారు. ఇట్లా ఆ విధంగా ఉంటే డెఫినెట్ గా ప్రభుత్వాల కింద పనిచేసే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదే విధంగా ప్రజలు కూడా అయ్యో లేదు, ఈ మంచి సీఎం గారు మంచి పొలిటికల్ లీడర్ కాబట్టి ఈయన్ని డెఫినెట్ గా మళ్ళీ ఇంకోసారి ఎన్నుకోవాలి అనేది ఉంటుంది. అది జరగటం లేదు, అది జరగటం లేదు, అన్ని దగ్గర జరగటం లేదు. ఆ దృక్పథంతో పనిచేసే సీఎంలు చాలా తక్కువ. ఆ విధంగా పనిచేసే వాళ్ళకి డెఫినెట్ గా ఇవాళ కాకపోయినా ప్రజల్లో రేపైనా మంచి పేరు వస్తుంది. వాళ్ళని 10 కాలాల పాటు ఇప్పుడు సీఎం పదవి అంతే ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ వాళ్ళు తెచ్చుకున్న మంచి పేరు అది తరతరాలుగా అంటే వాళ్ళ పిల్లలు కొంతమంది ఇప్పుడు ఎస్ఆర్ శంకరన్ గారు పేద ప్రజల కోసం సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన పెళ్లి చేసుకోలేదండి, ఆయన శాలరీ రోజు 60% చదువు కోసం పిల్లలు ఎవరైతే ఆరాట పడుతున్నారో వాళ్ళ అభ్యున్నత కోసం వాళ్ళకి చదివించారండి. ఐ నో హిమ్ పర్సనలీ, ఐ మెట్ హిమ్ పర్సనలీ 4-5 19
74, 75లో ఎస్ఆర్ శంకరన్ను మునివెంకటప్ప గారు ఇట్లాంటి వాళ్ళని నేను కలిశాను. ఒక రెండు కేసుల్లో ఆయన ఆయనతో మాట్లాడడం జరిగింది. తర్వాత ఆయన ఫాలో అయ్యాను. అట్లాంటి గొప్ప వ్యక్తులండి ఆయన. ఇంకో విషయం, మీరు సెక్రటేరియట్ లో 7 గంటలు అయిపోయి ఆయన దగ్గరికి ఆఫీస్ కు పోయే వద్దంటే డ్రైవర్ నువ్వు వెళ్ళిపోమని చెప్పి 9 గంటల వరకు పనిచేసి ఆర్టీసీ బస్ లో నిలబడుకొని పోయిన సందర్భాలు ఉన్నాయండి. పంజాగుట్టు ఆయన పంజాగుట్టు నుంచి సండే రోజు వెహికల్ డ్రైవర్ తీయాలంటే నేను బుక్కులు అంటే మహాప్రీతి ఆయనకి. సండే రోజు మార్నింగ్ ఆయన ఆర్టీసీ బస్ లో కాలినడకను వచ్చి ఆర్టీసీ బస్ ఎక్కి మన అబిడ్స్ లో దిగి పుస్తకాలన్నీ బ్యాగుల్లో సంతకాలు పెట్టుకొని ఇంటికి వెళ్ళి చదువుకున్న సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి నిబద్ధత గల ఉన్న ఆఫీసర్ ని ఈ రోజు మర్చిపోలేము. ఆయన మహాదేవుడు 40 సంవత్సరాల సర్వీస్ లో 100 సార్లు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. 100, 200 సార్లు ఎన్ని సార్లు ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళని అంత గొప్ప వ్యక్తులుగా ప్రజలు చూస్తారు. కానీ ఆ కింది స్థాయి ఉద్యోగులు, కింది స్థాయి వాళ్ళు, నెక్స్ట్ పైన వాళ్ళు చూడకపోవడమే ఈ రోజు దౌర్భాగ్యం. ఏంటంటే ఒకప్పుడు నిజాయితీగా ఉండే వాళ్ళని సమాజం గౌరవించింది, ఇప్పుడు సమాజం నిజాయితీ పరుల్ని అసమర్థులుగా చూస్తుంది. అంటే ఎందుకు అలా చూస్తుంది అంటారు? వాళ్ళు గొప్పగానే చూస్తుండొచ్చు. సమాజం మారిందండి. ఎథిక్స్ కి గౌరవం లేకుండా పోయింది. ఎథిక్స్ ఎప్పుడైతే గౌరవించలేదో అప్పుడు అన్ని పలచన పడిపోతాయి. ఆ ఎథిక్స్ కి మీరు దూరంగా ఎప్పుడైతే పని, నిజాయితీ లేకుండా ఎథిక్స్ కి అగెనెస్ట్ గా మీరు ఎప్పుడు పనిచేస్తారో అప్పుడు విలువలు కోల్పోతారు. అది సమాజంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు ముందు. కానీ అంటే వీళ్ళందరికీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు కనీసం అద్దంలో చూసుకొని నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా, నాకు ప్రభుత్వం ఇస్తున్న ఆ ఒక్కటి రోజుకు ఒక్కసారి చేసుకున్నా కనీసం రేపు ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి. ఇంకొకటి, అందరూ అందరినీ ఒకే ఘాటును కట్టడం కూడా కాదు. కొలుకుపూడి గారు మీరంతా అన్నట్టుగా ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈరోజు చిన్న చిన్న వాటిల్లోనూ నిబద్ధతతో పనిచేసి ఎథిక్స్ మారల్స్ మీద పనిచేసే వాళ్ళకి బాగా చాలా మంది ఉన్నా కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం లేదు. మీరైతే ఏదైతే చట్టాన్ని అతిక్రమించి రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసి బాసులను సాటిస్ఫై చేస్తారో వాళ్ళకి మంచి పదవులు ఇస్తారు. ఇప్పుడు మంచి పదవి ఇచ్చారనుకోండి, ఒక మంచి పదవి ఇచ్చారనుకోండి, ఒక మంచి ఆఫీసర్ కి మంచి పదవి ఇస్తే ఆయన చేసే పని మొత్తం స్టేట్ బాగుపడడానికి అసలు ఈ విధంగా అందరు ఐఏఎస్ చేస్తే నిజానికి గుర్తించుకోండి. పొలిటికల్ లీడర్స్ కంటే కూడా ఐఏఎస్ లతోనే రాష్ట్రం చాలా అభ్యున్నతిగా ఉంటుంది. మీరు ఒక పెద్ద ఆఫీసర్ గా ఉండి మీరు కరప్ట్ అయ్యి ఎథిక్స్ కి మారల్స్ ని వదిలేస్తే మీ కింద స్థాయి వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. సో దాంతో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని లంచాలు తీసుకుంటారు పొలిటికల్ లీడర్. అయ్యో మా బాస్ మా ఎమ్మెల్యే కాళ్ళు పొక్కుతున్నాడు, నేనేం చేయాలా? సో కాబట్టి వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతాయి, నమ్మకం లేకుండా పోతుంది వ్యవస్థల మీద. రైట్ అండి. ముప్పాళ్ళ గారు, మొత్తానికి ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్లుగా ఇది రేరెస్ట్ రేర్ కేసు. ఇలాంటి కేసుతో వీళ్ళల్లో పరివర్తన వస్తుంది అని కోర్టు భావించుంటది అంటారా? ఒకటి మేడం గారు, ఇక్కడ ఐఏఎస్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ చట్టవిరుద్ధంగా ఐఏఎస్ లో వ్యవహరిస్తే కాపాడలేరు అనేది ఈ సంఘటనతో అయినా వాళ్ళు మేల్కొనాలి. అంతేకాకుండా దురదృష్టం ఏంటంటే మేడం గారు, ఈ రాష్ట్రంలో ఐఏఎస్ మీద కానీ దాడులు చేసినా లేదంటే పోలీసు వాళ్ళని బూతులు తిట్టినా ఐఏఎస్ సంఘాలు పోలీస్ సంఘాలు నిర్వీర్యం అయిపోయినాయండి ఈ రాష్ట్రంలో. మొన్న వరకు ఖండన చేసి ఉండేవాళ్ళు, మా ఐఏఎస్ మీద ఇలా వచ్చింది, ప్రభుత్వం ఇలా ఒత్తిడి వస్తుందని ఖండన చేసి ఉండేవాళ్ళు. అవును, అది కూడా లేకుండా ఉండి ఒక నిర్వీర్యమైన వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయిన పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది తీరు. కాబట్టి ఇప్పటికైనా ఐఏఎస్ లు ఐపీఎస్ లు గమనించాల్సింది ఏంటంటే చట్టాలకి రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. పాలకులు చేసేవంటి బాసులు చేసేటువంటి ఆదేశాలను అమలు చేస్తే ఇబ్బందులకు గురవుతామని చెప్పేసిన విషయాన్ని ఈ తీర్పుతో అయినా గమనించి ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాం మేడం గారు. రైట్ అండి, రైట్ సుబ్బారావు గారు, రైట్, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, రెడ్డన్న గారు, సుబ్బారావు గారు, ధన్యవాదాలు. రైట్, మొత్తానికైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఏం, రైట్, మోహన్ బాబు గారు మొన్న మధ్య ఆయన స్కూల్స్కి సంబంధించి
ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన స్కూల్స్లో ఆయన ఒక వారోత్సవాలు జరుపుకున్నారు, చాలా ప్రత్యేకంగా కార్యక్రమాలు జరిగాయి. ఆ సందర్భంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్నో రకాలుగా తాను మోసపోయాను అన్నారు. ఎవరూ కూడా తనకు ఉపయోగపడలేదు అన్నారు. ఆయన ఎవరెవరికి ఉపయోగపడ్డారో, ఎవరి కోసం పనిచేశారో వాళ్ళు ఎవరూ తమకు సాయం చేయలేదన్నారు. మేజర్ చంద్రకాంత్ సినిమా ద్వారా ఎన్టీ రామారావు గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనకి ఏదైతే ఆయన అండగా నిలబడ్డారో ఎన్టీ రామారావు గారికి, ఆ సమయంలో మాత్రమే ఆయన రాజ్యసభకి పంపించారు అని చెప్పారు. అలాగే అంటే ఒక రకంగా ఆయన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఆయన విద్యాసంస్థల అధినేతగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మొన్న మధ్య ఆయన వచ్చిన సినిమా విషయంలో కూడా చాలా పెద్ద డిజాస్టర్ని ఎదుర్కొన్నారు. ఆ సమయంలో కావాలనే తనని తన కుటుంబాన్ని ఎవరో ట్రోల్ చేస్తున్నారు, దీని మీద నేను కంప్లైంట్ కూడా ఇస్తాను అని కూడా చెప్పారు. ఆ తర్వాత అసలు రాజకీయాలకి దూరంగా ఉంటాను అన్నారు. రకరకాల మాటలు, భావోద్వేగాలు, చాలా డిప్రెషన్స్ కనబడుతున్నాయి మోహన్ బాబు గారి వ్యాఖ్యల్లో. అయితే మొన్న మధ్య జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఒక బుక్ లాంచింగ్ సమయంలో కిషన్ రెడ్డి గారు కూడా ఆ సమావేశంలో ఉన్నారు. కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా బుక్ లాంచింగ్ చేసిన ఆ సందర్భంలో ఎదురుగా వచ్చిన ఒక పండితుడో మరి ఎవరో తెలియదు, కానీ ఆ విజువల్ ప్లే చేయండి, ఆయన్ని మాత్రం ఒక పుస్తకంతో ఆయన తోసేసి ఈయన కిషన్ రెడ్డి గారు వెనక వెళ్ళారు. బట్ దీని మీద కూడా చాలా ట్రోల్ అవుతోంది. ఇది మోహన్ అది అందుకే అంటారు మోహన్ బాబు అనేది అని కూడా చాలామంది చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆయనలో ఎందుకు ఇలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఎందుకు ఈ విధంగా ఆయన అందరిలోకి ఆజాద్కి అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా అది చూస్తున్నాం మనం. అందులో భాగంగా ఎందుకు ఆయన అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో మనం చూడొచ్చు. రైట్, ఆయన కిషన్ రెడ్డి గారు వెనక వెళ్ళడానికి అక్కడ అడ్డొచ్చిన ఒకళ్ళని ఇలా పుస్తకంతో ఆయన నెట్టేసి ఆ తర్వాత ఆయన దిగారు. ఆ వెనకున్న ఆయన, నెట్టివేయబడ్డ ఆయన ఇదేంటి అని పక్కన ఆయనకి చెప్తున్నారో ఏమో, ఆయన కూడా ఒక బాధలోకి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఆయన నెక్స్ట్ అది మనం చూస్తుంది. అంటే ఎందుకు ఆయన అలా బిహేవ్ చేశారో అర్థం కావట్లేదు. ఇక ఆయన విద్యాసంస్థల ఆయన బర్త్డే రోజు ఏదైతే జరిగిందో అది ఒకసారి చూద్దాం. జీవితం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే నా కష్టాలు నా బిడ్డలకు కానీ ఇంకెవరికి రాకూడదు భగవంతురాని ప్రార్థిస్తూ ఉంటాను. బాంబు బ్లాస్ట్లు, బ్రతకడం, రాళ్ళ దెబ్బలు పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు ఇలా చెప్పుకుంటూ ఒక నేను ఇతరులకు ఉపయోగపడ్డాను కానీ నాకు ఎవరూ ఉపయోగపడలేదు స్వామీజీ గురుజీ. ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ నన్ను పిలిపించి వాళ్లకు క్యాంపెయినింగ్ చేయించుకున్నారు కానీ నాకు వాళ్ళ సహాయం ఎప్పుడూ అడగలేదు, వాళ్ళు ఎవరు కూడా. ఓన్లీ ఎన్టీ రామారావు గారితో సినిమా తీసి, మేజర్ చంద్రకాంత్ సినిమా తీసి, మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మళ్ళీ కూర్చోబెట్టి ఆయనను రాజ్యసభకు పంపించారు తప్ప ఇలా ఎన్నో మోసపోయాను. జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ఫైనల్గా జీవితం వయసు అయ్యే కొందికి ఎన్నో అనుభవాలను తలుచుకుని ఓహో జీవితం అంటే ఇది అని వయసు పైబడే కొందికి తెలుస్తుంది. ఏదేమైనా శ్రీ విద్యానికేతన్ 30 సంవత్సరాల కష్టం. రైట్ అండి, ఇలా ఒక భిన్న ధోరణులు విత్ ఇన్ ద డేస్లోనే ఒక భిన్న ధోరణులు రెండు చూస్తున్నాం. శ్రీరామ్ గారు జాయిన్ అయ్యారు, తురగ శ్రీరామ్ గారు, సినీ క్రిటిక్ అనలిస్ట్. శ్రీరామ్ గారు నమస్తే. లక్ష్మి గారు నమస్తే అండి. మొత్తానికి అండి, నటుడిగా, నిర్మాతగా, ఒక విద్యాసంస్థల అధినేతగా, రాజకీయ నాయకుడిగా, మంగళగిరి లాంటి చోట లోకేష్ గారిని ఓడించడానికి ఆయన చేసిన ప్రచారం కానివ్వండి, మా ఎన్నికల్లో ఆయన ఉన్న విధానం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు మా బంధువే, చంద్రబాబు నాయుడు గారు మా బంధువే అని అనేక సందర్భాల్లో చెప్పిన విధానాలు కానివ్వండి, అక్కడి నుంచి మొదలు పెడితే మోహన్ బాబు గారి తీరులో ఎందుకు ఆయన ధోరణిలో
ఒక ఏదైనా డిప్రెషన్గా చూడాలా దీన్ని? ఆయన రాజకీయాల పట్ల వెగటుతో ఉన్నారా? ఆయన్ని ఎంత అంటే ఎవరు ఆయన్ని ఇంత ఘోరంగా వాడుకుని వదిలేశారు అని భావించాలి? అంటే మోహన్ బాబు గారు మొదటి నుంచి కూడా ఒకసారి ఒక మాట ఒకసారి మాట్లాడటం అనేది ఆయన సహజంగా ఉన్న లక్షణం. అది అంటే ఆయన ఏమి కావాలని మాట్లాడడం కాదు, ఏదో ఒక ఎమోషన్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్కి సంబంధించి మాట్లాడేస్తారు. ఇంక నేను రాజకీయాల్లో ఉండను, ఇంక నేను అసలు ఈ సినిమా వాళ్ళ గురించి పట్టించుకోను, ఇట్లా ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటారు. ఒకసారి చిరంజీవి గారి విషయంలో కొంచెం గట్టిగా మాట్లాడటం, మళ్ళీ తర్వాత చిరంజీవి గారు నాకు చాలా ఆప్తులు అంటాం, అలా చాలా సందర్భాల్లో జరిగినాయి. అలాగే రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారితో ఒకసారి కోపం వచ్చినప్పుడు అసలు ఈ రాజకీయాలు వద్దు ఏమొద్దు నాకు, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. చాలా కాలం నిజంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాలు మాట్లాడమన్నా మాట్లాడలా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన సందర్భంలో ఆ టైంలో మళ్ళీ ఆయన మళ్ళీ కొంత రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నాకు ఈ రాజకీయాలు వద్దు ఏమొద్దు, నాకు ఎవరు ఉపయోగపడలేదు అని మాట్లాడుతున్నాను. అంటే ఆయన లక్షణం ఏంటంటే ఆయన ఆ నిమిషానికి ఆయన ఏం ఫీల్ అవుతారో అది మాట్లాడేస్తారు అంతే. దీని తర్వాత మళ్ళీ దీని తర్వాత మనం రికార్డెడ్ గా ఉంటాయి, మనం కెమెరాల ముందు మాట్లాడుతున్నాం, మనం మైకుల ముందు మాట్లాడుతున్నాం, అన్ని రికార్డెడ్ గా ఉంటాయి. మళ్ళీ తర్వాత ఎవరినన్నా మన అడుగుతారు, ఆ రోజు అలా అన్నావు కదా, ఈ రోజు ఎలా అంటున్నావు ఏంటని ఎవరిని అడుగుతారు, అలాంటివన్నీ ఉండవు ఆయన. ఆ నిమిషానికి ఆయనకి ఏది అనిపిస్తే అది అనేయడం అంతే, అది ఆయన సహజ లక్షణం. ఆ సహజ లక్షణమే కంటిన్యూ అవుతుంది తప్ప ఏదో ఇవాళ మోహన్ బాబు గారికి వయసు అయిపోయిందనో ఆయనకి ఏదో ఇబ్బందులు ఉన్నాయనో అవన్నీ ఏమి కాదు. మీరు ఒక వీడియో చూపించారు కదా, ఆ వీడియోలో కూడా ఆ అబ్బాయి ఎవరో ఆ పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన్ని పక్కకి తోసేయడం అంటే ఇక్కడ మాత్రం ఈ విషయంలో మాత్రం మోహన్ బాబు గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరే చెప్తుంటారు మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి, మీరు ఏ స్థాయి నుంచి వచ్చారో మీరే అందరికి చెప్తూ ఉంటారు, ప్రతిసారి చెప్తుంటారు, ఏమి లేని స్థాయి నుంచి నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. అది అంటే ఆయన బుక్ తో అలా తోసేస్తే కొంచెం అవతలైన కూడా ఒకసారిగా షాక్ కి గురయ్యారు. షాక్ ఎవరైనా షాక్ అవుతారు కదా. ఇప్పుడు అక్కడ ఒక గుంపుగా వెళ్తున్నారండి, మీటింగ్ అయిపోయింది, మీటింగ్ మధ్యలో ఎవరు మోహన్ బాబు గారికి అడ్డం పడలా, మీటింగ్ అయిపోయింది, అందరూ గుంపుగా దిగిపోతున్నారు. కిషన్ రెడ్డి గారు వెళ్తున్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారితో ఆ పెద్ద ఆయన కూడా ఏమైనా మాట్లాడాలని అనుకున్నారేమో. మీకన్నా ముందు చాలా మంది వెళ్తున్నారు కదా అక్కడ కిషన్ రెడ్డి గారితో పాటు. ఎప్పుడైనా సరే ఒక నాయకుడు వెళ్తుంటే లేకపోతే మీరు వెళ్తుంటే మీ ఫ్యాన్స్ మీ వెనకాల గవ్వో పరిగెట్టుకు వస్తారు 100 మంది. అలాగే కిషన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ వెనకాల గవ్వుకుని కొంతమంది వెళ్తారు. ఆయన ఏమి మీకేం మిమ్మల్ని కావాలని అడ్డం పడింది లేదు, మిమ్మల్ని ఏమి తిట్టింది లేదు, తిమ్మింది లేదు. ఒకవేళ మిమ్మల్ని ఏమైనా అంటే మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే మీకు కోపం వస్తే అది అర్థం ఉంటుంది. అయితే అంతమంది చూస్తున్నారు వెనక రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ గారు ఉన్నారు, ఈ పక్కన ఉన్న వాళ్ళు అందరూ ఎవరికి వాళ్ళే అందరూ తక్కువ వాళ్ళేం కాదు, చాలా పెద్ద సభ అది, అందరూ చూస్తున్నారు కదా, ఆయన ఎందుకు ఆలోచించలేకపోయారంటారు? అదే అంటున్నా, అహంకారానికి కోపానికి తేడా మర్చిపోతే ఇబ్బందులు వస్తాయి. ఆయన ఏమైనా మిమ్మల్ని ఏమన్నా అంటే మోహన్ బాబు గారిని ఆ పెద్ద ఆయన ఏదైనా అన్నా, లేకపోతే ఆయన మీరు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని తోసుకుని ఆయన వెళ్ళినా, అలాంటప్పుడు ఏదైనా కానీ మీకు కోపం వస్తే రావాలి తప్ప, ఆయన ద్వారా ఆయన వెళ్తున్నారు, ఇద్దరు ప్యారలల్గా వెళ్తున్నారు, ప్యారలల్గా వెళ్తున్నప్పుడు మీరు ఆయన పక్కకి తోసి మీరు వెళ్తున్నారు. ఎందుకు మీరే వెళ్ళాలి, ఎందుకు మీరే వెళ్ళాలి, ఏ ఆయన వెళ్ళకూడదా? ఇంకా వెనకాల చాలా మంది స్టేజ్ మీద ఉన్నారు కదా, ఆ స్టేజ్ మీద ఎక్కిన వాళ్ళంతా కూడా ఆయనకి భుజం మీద ఏదో ఒక కండువా ఉంది, చేతిలో పుస్తకాలు ఉన్నాయంటే బహుశా అక్కడ ఏదో ఆయన కూడా సత్కారం అందుకున్నవాడే ఉంటాడేమో అనుకుంటున్నా నేను. తేడా ఉంది గంగాధర శాస్త్రి గారు లాగే, ఈయన కూడా ఒక భుజం మీద ఒక కండువా ఉంది, చేతిలో పుస్తకాలు ఉన్నాయంటే మీరే బహుశా ఆయనకి ఏదో సత్కారం లాంటిది ఏదో చేసి ఉంటారేమో అనుకుంటున్నా నేను. ఆ స్టేజ్ మీద పర్టికులర్ గా చేయలేదు కానీ ఈయన గంగాధర శాస్త్రి గారికి సంబంధించిన వ్యక్తి అనుకుంటా. గంగాధర శాస్త్రి గారికి సన్మానం చేసే టైంలో కూడా ఇటు కిషన్ రెడ్డి గారు మోహన్ బాబు గారు ఉంటే ఆయన కూడా ఉన్నారు అక్కడే. ఎనీవే ఇప్పుడు ఆయన ముందు వెళ్ళాలని పడేయండి, ఇప్పుడు ఆయన ముందు వెళ్తే ఈయన నష్టం ఏంటి? అసలు ఒక్క నిమిషం ముందు ఆయన వెళ్తే ఈయన నష్టం ఏంటి? ఆయనకన్నా ఒక్క నిమిషం వెనకాల మోహన్ బాబు గారు వెళ్తే మోహన్ బాబు గారికి వచ్చిన నష్టం ఏంటి? ఆయన స్థాయి ఏమైనా దిగిపోయిందా, ఏమైనా అవుతుందా? అదే కదా మనం మోహన్ బాబు గారు ఎప్పుడు చెప్పేది, మనం ఎక్కడి నుంచి వచ్చామో గుర్తుపెట్టుకోవాలని. కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అని ఆయన చెప్తారు, ఎక్కడో అయితే తిండి కూడా లేకుండా ఉన్నాను నేను, నా ఒక బీడీని నేను రజనీకాంత్ కలిసి ఆ బీడీ అయిపోతుందేమో చరిత్రకాన్ని తాగేవాళ్ళం, ఇవన్నీ ఆయన చెప్తుంటారు. మరి అట్లాంటప్పుడు మనతో పాటు సహజ మన మనిషి మన తోటి మనిషి ఒక అడుగు మనకన్నా ముందు వెళ్తే నష్టం ఏంటి? మోహన్ బాబు అయిపోడు కదా, ఇమీడియట్ గా ఆయనే మోహన్ బాబు అయిపోడు కదా, మోహన్ బాబు స్థాయికి వచ్చాడు కదా. ఒకవేళ ఆయన మీకన్నా ముందుకు వెళ్తే మీ మోహన్ బాబు స్థాయి ఆయన స్థాయికి ఏం దిగిపోదు కదా? ఎందుకు అంత కోపానికి అహంకారానికి మధ్య తేడా ఉంటుంది? ఆ తేడాని మోహన్ బాబు గారు మర్చిపోవడం అనేది కొంచెం విచిత్రంగా ఉంది నాకు. శ్రీనివాస్ గారు,
మీరు ఎలా చూస్తారు? అంటే రెండు ధోరణులు చూసాం. మొదటగా ఆయన విద్యా సంస్థల్లో మాట్లాడినప్పుడు చాలా భావోద్వేగంగా, ఇంకా మోహన్ బాబు గారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఆయన అంటే ఒక రకంగా సింహంలాగా ఉంటారు అందరు, పిల్లలు కూడా అదే చెప్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు అందరూ. అలాంటిది ఆ వర్షన్ ఒకటి చూసాం, ఈ వర్షన్ ఒకటి చూస్తున్నాం. నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి, అంటే నేను ఇక 8th class, 9th class, 10th class వచ్చే టైంకి బిల్లారంగ, పట్న వచ్చిన ప్రతివతలు ఇట్లాంటి సినిమాల్లో చిరంజీవి గారు, మోహన్ బాబు గారు వీళ్ళిద్దరూ కలిసి నటించటం చూసాం. ఈ 40 ఏళ్ల ప్రయాణంలో చిరంజీవి గారు జీవితం ఏ నేర్పుతుంది, మోహన్ బాబు గారి జీవితం ఏ నేర్పుతుందో ఒక ముక్కలో చెప్తానండి. మన నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలి, మన అహంకారాన్ని మన ఇంట్లో పెట్టుకోవాలి. మన నోటి దోల మన అహంకారం మన నాశనాన్ని, అంటే మోహన్ బాబు గారు చాలా మోహన్ బాబు గారు చాలా ప్రతిభావంతుడు, కానీ ఆయన అహంకారం ఆయన నోటి దోల ఆయన్ని ఎదగకుండా చేశారు. మరి చిరంజీవి గారు, మోహన్ బాబు గారు ఇద్దరూ ఒకేసారి, రజనీకాంత్ గారు, శ్రీరామ్ గారు ఒకసారి, రజనీకాంత్ గారు ముగ్గురిని, ముగ్గురు దాదాపు జీరో నుంచి ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ట్ చేశారు, కష్టపడి పైకొచ్చారు. ఈ కష్టపడి పైకొచ్చే ప్రాసెస్లో కొన్ని విలువలకు కట్టుబడి రజనీకాంత్ బతికాడు, చిరంజీవి బతికాడు. రాజకీయాల పట్ల టెంప్ట్ కాకుండా ముందుకొచ్చారు. మోహన్ బాబు గారు మాత్రం చాలాసార్లు ఆ బ్యాలెన్స్ తప్పారు. ఆ బ్యాలెన్స్ తప్పి ఆయన అహంకారాల వల్ల, ఆయన తొందరపడి చాలా విషయాల్లో చాలామందిని చులకంగా మాట్లాడటం వల్ల ఈరోజు మోహన్ బాబు సినిమా ఫ్లాప్ అయినా కూడా ఎవరు సాటి ఆర్టిస్టు కూడా సానుభూతి తెలియజేయని పరిస్థితుల్లో రావటానికి కారణమంటే ఆయన ప్రవర్తనే. ఒక ముక్కలో చెప్పాలంటే చిరంజీవి గారు, రజనీకాంత్ గారు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, మోహన్ బాబు గారు ఆయన మాటలు ఆయన ప్రవర్తన, ఇది పిల్లలు నేర్చుకోవాల్సింది. అంటే అంటే నలుగురిలోకి వచ్చినప్పుడు సరదాగా ఉండడం, చిరునవ్వుతో ఉండడం, ఇదంతా చిరంజీవి గారు లేదంటే వాళ్ళు చేస్తారు, అదొక్కటేనా, అదొక్కటే మిస్ అవుతుందా? ఏంలో మనకి ఎంత ప్రతిభ ఉన్నా మనం హుందాగా ఉండాలి, ఎదుటి వాళ్ళని గౌరవించాలండి. ఈ రెండు మోహన్ బాబు గారు మిస్ అయ్యారు. అంటే ఆయన మాటల్లో అహంకారం తప్ప, ఆయన మాటల్లో సోత్కర్ష తప్ప, నేను చెప్తున్నా ఆయన అద్భుతమైన ప్రతిభావంతుడు. ఆయన తొలి సినిమా ప్రతిజ్ఞ దగ్గర నుంచి, లేకపోతే అంతకుముందు విలన్గా వేసిన సినిమాలు కూడా నేను చూశాను, ఆయన ప్రతిభావంతుడు. కానీ సమాజంలో గౌరవంగా బతకడానికి ప్రతిభ ఒక్కటే కొలమానం కాదు, సరైన ప్రవర్తన కూడా ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. బాగా చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం అండి, అంటే చాలామంది తనని వాడుకుని వదిలేశారు అనే అంత పెద్ద మాట అంటే, ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం, వాడుకొని వదిలేశారు నాకెవరు సహకారం, ఇందాక ఉపన్యాసంలో చూశాను నేను, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ నిధులు వచ్చినాయి, జయప్రద ఎంపీగా ఉన్నప్పుడు జయప్రద ఎంపీ నిధులు వచ్చినాయి, దాసనారాయణరావు గారు ఎంపీగా ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ నిధులు వచ్చినాయి. వీటన్నిటిని ఉపయోగించుకొని కదా ఆయన విద్యా సంస్థల చుట్టూ రోడ్లు వేయించింది. మాట్లాడితే చాలా ఉన్నాయి, బట్ కానీ ఇప్పుడు ఎవరు సహాయం చేయట్లేదు అనేది. ఎందుకు సహాయం చేయాలి ఇప్పుడు ఆయన? మామూలుగా ఫిల్మ్ నగర్ టెంపుల్కి ఆయన ఉన్నట్టున్నారు కదా చైర్మన్ గా, అంటే ఆయన స్థాయికి, ఆయన ఉన్న బ్యాక్గ్రౌండ్ కి, ఒక ముక్కలో చెప్తానండి, ఒక్క ముక్కలో చెప్తానండి, సమాజంలో మనం నలుగురి మధ్య బతుకుతున్నప్పుడు గౌరవాన్ని సంపాదించుకోవాలి, కానీ గౌరవాన్ని అడుక్కోకూడదండి. గౌరవాన్ని సంపాదించుకోవాలి, గౌరవాన్ని అడుక్కోకూడదు. మరి ఆ గౌరవాన్ని సంపాదించుకోవటానికి మన ప్రవర్తన, మన మాట, మనం చేసే పని. మొన్న కూడా ఏదో క్లాప్స్ కొట్టండి అని అడిగినట్టున్నారు చూడండి. మోహన్ బాబు గారు డైలాగ్ చెప్తే విజిలేసిన వాళ్ళం మనం. మరి ఆయన అడిగి క్లాప్స్ కొట్టించుకుంటున్నారంటే
ఏ పరిస్థితికి వచ్చారో అంటే కుటుంబం లేదంటే కుమారులు వాళ్ళ నెక్స్ట్ సినీ జీవితం ఉంటుంది కదండి వారసత్వం అనేది, అందులో ఏమైనా ఆయన ఇబ్బందులు ఒడిదుడుకులేదు? ఒకటండి, అమితాబ్ బచ్చన్ స్థాయికి అమితాబ్ బచ్చన్ కొడుకు ఎదగడు. మనం అమితాబ్ బచ్చన్ చూసాం, అభిషేక్ బచ్చన్ చూసాం, లేకపోతే ఏ రంగంలో ఉన్నాయన్నా ఇందిరాగాంధీని చూసాం, ఇందిరాగాంధీ వారసుడు రాజీవ్ గాంధీని చూసాం, రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీని చూసాం. పిల్లల కెరీర్ అనేది ఒకటి వాళ్ళ కష్టం, రెండు తల్లిదండ్రుల గైడెన్సు, తల్లిదండ్రులు నేర్పే విలువలు. అందరూ చిరంజీవి కొడుకులాగా సక్సెస్ కాలేరు, లేదా అందరూ రాజశేఖర రెడ్డి కొడుకులాగా ముఖ్యమంత్రులు కాలేరు. కానీ రైట్ పదవులు వీటికన్నా ముఖ్యం. పిల్లల్ని మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా పెంచి సమాజానికి ఇస్తే అప్పుడు ఒక పేరెంట్గా ఆయన సక్సెస్ అయినట్టు. అలా కాకుండా మన అహంకారాన్నే మన పిల్లలకి ఇచ్చి, మన బలుపునే మన పిల్లలకి ఇచ్చి, మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వ్యక్తం చేస్తూ మాట్లాడితే మనతో పనిచేసే డ్రైవర్ కూడా గౌరవించడండి. మనతో పనిచేసే జీతం కోసం పనిచేస్తాడు, గౌరవిస్తున్నట్టు నటిస్తాడు, కానీ పక్కకెళ్ళిన తర్వాత ఎన్ని తిట్టాలి అని తిడతాడు. కాబట్టి అడుక్కునే అయితే చూస్తున్నాం కొన్ని, అంటే నేను ఈ ఘటనలు కొన్ని ఏదో గుర్తు చేద్దాం దాని గురించి ఏదో పెద్ద డిస్కస్ చేద్దామని కాదు. కానీ శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు మొన్న సన్ ఆఫ్ ఇండియా కదా ఆయన మూవీ వచ్చింది కదా, ఆ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆ టైంలో కూడా మంచు లక్ష్మి గారు సభ మీద మాట్లాడుతూ, డాడీ మీరు వినట్లేదా, వినకపోతే నేను స్టేజ్ మీద నుంచి దిగిపోతాను అంటే అంత పెద్ద ఆయన్ని ఆవిడే గౌరవించినట్టుగా లైట్ తీసుకుంటున్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు, ఒక పక్కన డాడీయే అంతా డాడీ నేర్పించిందే ఇదంతా అని చెబుతూనే ఇలా ఆయన తక్కువ చేయడం, ఈ మాటలన్నీ కూడా బయటకు రావడం అందరూ గమనిస్తుంటారు కదండి. గమనించిన వాళ్ళు ఆయన మీద ఒపీనియన్ మార్చుకునే అవకాశాలు ఉంటాయి. శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఎందుకు ఆ కంట్రోల్ జరగట్లేదు మాట్లాడే విధానంలో? అంటే సహజంగా తండ్రి మీద ఒక హక్కులాగా ఉంటుంది కూతురికి. బట్ ఏంటంటే అది ఇల్లు, మన ఇంటి దగ్గర ఉన్నామా, ఒక ఎక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ లో ఉన్నామా అనేది గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడినా అది తండ్రి గౌరవాన్ని పెంచడమా తగ్గించడమా రెండిట్లో ఏదో ఒకటి చేస్తుంది. ఆ సభలో ఎక్కడైనా సభలో, ఇంట్లో అయితే ఏముంది, ఇంట్లో అయితే ఈ వయసులో కూడా ఆవిడని ఎత్తుకున్నా కూడా, తండ్రికి ఆవిడని ఎత్తుకున్నా కూడా ఏమి తప్పులేదు. ఏ నాన్నగారిని ఏదన్నా కూడా ఏం తప్పులేదు. అంటే చనువు ఉంటుంది కూతురికి, అంత చనువు ఉంటుంది. కానీ ఆ చనువుని సభలో, సభా మర్యాద అనేది ఒకటి ఉంటుంది, ఆ సభా మర్యాదని పాటించకపోవడం వల్ల ఈ రోజు కూతురు మాట్లాడింది కూడా తండ్రికి ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం. అంటే మొత్తం ఓవరాల్ గా ఏదైతే ఈయన లక్షణాలు ఉన్నాయో ఈ లక్షణాలు అందరికీ వచ్చేసినట్టున్నాయి. ఎందుకంటే ఆ టైంకి ఏది మాట్లాడేద్దాం అనుకుంటే అది మాట్లాడేయడం తప్ప, మనం సభలో ఉన్నామా, మనం మాట్లాడిన దాని వల్ల రేపొద్దున ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు, దీన్ని ఎంతమంది చూస్తూ ఉంటారు, దీని రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఎవరికి అవగాహన ఉండదు, కనీసం ఆలోచన ఉండదు. మన ఇదే మంచు మనోజ్ కూడా కొన్ని మాటలు మాట్లాడాడు అదే తిరుపతి సభలో, అవసరం లేని మాటలు మాట్లాడాడు, మళ్ళీ మా ఎలక్షన్లు తీసుకొచ్చి మాట్లాడాడు. అంటే ఎక్కడ ఏది అవసరం, సభా మర్యాద ఏంటి, ఈ సభ దేనికి పెట్టాము, దీని పరిమితులు ఏంటి, ఇవన్నీ ఏమీ లేకుండా వాళ్ళేదో ఆ టైంలో ఏం మాట్లాడదలుచుకుంటే మాట్లాడడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిణామం. అంటే ఇక్కడ కొడుకుడు గారు కూడా అన్నట్టుగా అటు రజనీకాంత్ గారు, ఇక్కడ చిరంజీవి గారు లాంటి వాళ్ళతో సమానంగా ఈయన కెరీర్ కూడా మొదలుపెట్టి ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళేమో ఇంకాస్త ఇంకొక మెట్టు ఎక్కారు, ఈయనేమో ఎక్కలేకపోయారు. మరి దానికి అది ఆ పరిస్థితి కారణమే ఆయన్ని ఇలా తీసుకొస్తుందా రోజు రోజుకి? ఆయన మాట తీరేనండి, ఆయనే చెప్తారు స్వయంగా, నా కోపమే నాకు శత్రువు, దాని వల్ల నేనే నష్టపోయానని. ఎస్, నష్టపోతారు, ఖచ్చితంగా నష్టపోతారు. ఎదుటివాడిని ఎంత మాట పడితే అంత మాట అంటే ఒక లిమిట్ దాకా మన మోహన్ బాబు అనుకుంటారు కానీ తర్వాత అనుకోరు కదా, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అందువల్ల చిరంజీవి గారు లాంటి బాగా క్లోజ్ ఫ్రెండ్ కైనా కూడా ఒక లిమిట్స్ ఉంటాయి. మీరు లిమిట్ మాట్లాడిన ఆయన మాట్లాడినా, లిమిట్ దాటి ఈయన మాట్లాడినా ఇబ్బందికరమైన పరిణామాలు ఇద్దరికి వస్తాయి, దాని రిఫ్లెక్షన్స్ ఉంటాయి. అలాగే నిర్మాతలతోటి, అలాగే డైరెక్టర్లతోటి ఎప్పుడు ఏది మాట్లాడినా ఓపెన్ గా మాట్లాడేస్తారు. కాబట్టి హత్తైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అయినా సరే, ఎందుకులే మనవాడు మోహన్ బాబు మనవాడైనా సరే, సరే సినిమాల్లో పెట్టుకోవడం ఎందుకు, మన ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేద్దాం, లేని సినిమాల్లో నెమ్మది నెమ్మదిగా పక్కకి వెళ్ళిపోవచ్చు. చిరంజీవి గారు ఏమో ఇంకా తగ్గి ఇంకా ఒబీడియంట్ గా ఆయన అభిమానులు, అభిమాన సంఘాలు కూడా చెప్తుంటారు కదా.
అదే తేడా. ఇప్పుడు రజనీకాంత్ గారికి చిరంజీవి గారికి ఉన్న తేడా అదే. రజనీకాంత్ గారు ఈ రోజు వెళ్ళి మీరు ఆయన హిమాలయాలకు వెళ్ళేటప్పుడు చూస్తే ఒక ఆవిడ ఈయన అడుక్కునేవాడు అనుకుని 10 రూపాయలు ఇస్తే హ్యాపీగా తీసుకున్నాడు ఆయన. గుడి దగ్గర గుడి ముందు కూర్చుని ఉన్నాడు ఈయన. ఈయన మామూలుగా మీరు మేకప్ లేకుండా చూస్తే నేను చాలా దగ్గర నుంచి చూశాను. మీరు మేకప్ లేకుండా ఆయన చూస్తే కనుక మామూలు కామన్ మ్యాన్ అనుకుంటాం మనం ఎవరు రజనీకాంత్ అని అనుకో. అలాగా రజనీకాంత్ గారు ఒక గుడి ముందు కూర్చుంటే ఒక 10 రూపాయలు ఇచ్చింది ఆవిడ. ఇదేదో అడుక్కునేవాడు వరద పెట్టి కూర్చున్న వాళ్ళలో ఈయన ఒకడు అనుకుని ఆయన ఏదో పాపం అలసిపోయి మెట్లు ఎక్కలేక ఇదంతా తుడుచుకుంటుంటే ఆవిడ అలా అనుకుని 10 రూపాయలు ఇస్తే ఆయన ఏం మాట నవ్వుతూ తీసుకున్నాడు ఆయన. మామూలుగా అయితే ఎంత కోపం అహంకారం ఇవన్నీ వచ్చేస్తే ఆవిడ ఏమన్నా ఏ నేను రజనీకాంత్ నాకే నువ్వు డబ్బులు ఇస్తావా నాకే 1000 కోట్లు ఉన్నాయి అనాలి కదా, నీకేం తెలియట్లేదా ఇట్లాంటివన్నీ మాట్లాడాలి. కానీ ఆయన నవ్వుతూ తీసుకుని ఆ 10 రూపాయలు దాచుకున్నాడు ఆయన. దానికి ఇప్పుడు మోహన్ బాబు గారు ఈ రోజు అతను ఎవరినో తోసేసిన దానికి ఎంత తేడా ఉంది చూడండి. అదే మోహన్ బాబుకి మా రజనీకాంత్ గారికి చిరంజీవి గారికి ఉన్న తేడా. ఆ తేడానే ఈ రోజు ఆయన ఒక వివాదాస్పదుడైన వ్యక్తిగా నిలబెట్టింది ఈ రోజుకి. సరే అది ఒక క్యారెక్టర్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ వల్ల అది కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అందరూ ఒకేలాగా ఉండాలి మనం కోరుకోకూడదు. కానీ ఆ క్యారెక్టర్ వల్ల ఆయన నష్టపోతున్నాడు, ఆయన గౌరవాన్ని కోల్పోతున్నాడు. ఇది బాధాకరమైన విషయం. చిరంజీవి గారితో సమానమైన వ్యక్తి రజనీకాంత్ గారితో సమానమైన వ్యక్తి ఏం డౌట్ లేదు అందులో. ఇంకా చిరంజీవి గారు అన్ని వర్సటైల్ క్యారెక్టర్స్ చేయలేదేమో కానీ మోహన్ బాబు గారు ఎన్ని వర్సటైల్ క్యారెక్టర్స్ చేశారు. హీరో విలన్ కమేడియన్ ఇది అది ఏది ఇది అది ఆయనకి డైలాగ్ కింగ్ అని కూడా ఉంది కదా. ఆయన చాలా అనర్గళంగా మాట్లాడగలిగిన ఇది ఉంటుంది పైగా సంస్కృతం. ఇప్పుడు రామారావు గారి తర్వాత అంత అనర్గళంగా మాట్లాడాలంటే డైలాగ్ చెప్పాలంటే మోహన్ బాబు గారే. అవును, కానీ ఎందుకు ఇలా ఉండిపోయారు? పైగా ఇంకొకటి ఈయన నాకు ఎవరు ఉపయోగపడలేదన్నారు పొరపాటు. ఎందుకంటే రాజకీయాల గురించి చెప్పుంటారేమో తప్ప రాజకీయాల గురించే చెప్పారు. రాజకీయాల గురించి చెప్పారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆయనకి చాలా మంది ఉపయోగపడ్డారు. సరే దాసరి నారాయణరావు గారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కల. రాజకీయాల్లో కూడా వివాదాస్పదమైన వ్యక్తిత్వమే ఈయనకి అడ్డంకి. ఆ వివాదాస్పదమైన వ్యక్తిత్వం అడ్డంకి వల్లనే రాజకీయాల్లో ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి డిఫరెన్సెస్ వచ్చినాయండి, రాజకీయాల్లో ఎమికబుల్ గా ఉంటే కనుక ఇద్దరికి మళ్ళీ కుదిరేది సయోధ్య కుదిరేది. బట్ ఈయన వెర్షన్ వేరేగా ఉంటుంది కాబట్టి ఆ సయోధ్య కుదరలేదు. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మొదట్లో చాలా గౌరవించారు కదా, ఇప్పటికీ గౌరవిస్తాడు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ మన వ్యక్తిత్వాన్ని బట్టే అవతల వాళ్ళ రియాక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ రోజు కూడా మీకు యూనివర్సిటీ అక్కడ వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక యూనివర్సిటీని పెట్టుకుంటున్నారంటే మీరు ఎలాగొచ్చినాయి పర్మిషన్లు? ఎవరు సహకరించకపోతే పర్మిషన్ ఎలాగ వచ్చినాయండి ఈ గవర్నమెంట్ లో? అంటే పదవులు ఉండాలి కదండి, పదవులు ఉండాలి, హోదాలు ఉండాలి కదా ప్రసాద్. అంటే పొలిటికల్ గా కూడా బాగుండాలి కదా, అందులో కూడా ఉండొచ్చారు కాబట్టి పొలిటికల్ వాళ్ళే దగ్గర బంధువులు కూడా. అంటే పొలిటికల్ గా అంటే బోల్డ్ అని కాంబినేషన్స్ ఉంటాయి, పర్మిటేషన్స్ కాంబినేషన్స్ కులాలు ఇవన్నీ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అందులో రాకుండా చాలా మంది ఉండిపోయిన రాజకీయ నాయకులు మేధావులు చాలా మంది ఉన్నారు. అందువల్ల కాంబినేషన్స్ బట్టి రాజకీయాల్లో ఈ రోజు వస్తుందా రాదా అనేది నిర్ణయం అవుతుంది తప్ప మనకున్న మేధా సంపత్తిని బట్టి మంత్రి పదవులు గానీ ఎంపీ పదవులు గానీ రావు. కలుగుబడి గారు 1 మినిట్. మోహన్ బాబు గారు ఒక అప్పుడప్పుడు ఒక మాట అంటారు, నేను రాజకీయాల్లో వదిలేస్తాను అన్నారు మొన్న. ఆ మాట విన్నప్పుడు నాకు డౌట్ వస్తుంది, నాకు నవ్వు వస్తుంది, అసలు ఆయన ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు అని. దానికి ఆయన ఏం చెప్తారంటే నేను రాజ్యసభ ఎంపీగా చేశాను కదా అంటారు. ఎన్టీ రామారావు గారు ఆయన ఒక ఎమోషనల్ పర్సన్ కాబట్టి తనతో పనిచేసిన మోహన్ బాబు గారికి ఒక అవకాశం ఇవ్వటం కోసం రాజ్యసభకు పంపారు. దాన్ని మోహన్ బాబు గారు సద్వినియోగం చేసుకొని చిత్తూరు జిల్లాకి ప్రజలకి ఏమన్నా సేవ చేసి ఉన్నట్లయితే, లేదా ఆయన కాళహస్తి నియోజకవర్గంలో ప్రజలకి ఏమన్నా సేవ చేసి ఉన్నట్లయితే, ఆయన ప్రజలతో మమేకం అయినట్లయితే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా ఇప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి మంగళగిరిలో చేశారు కదా లోకేష్ గారికి వ్యతిరేకంగా ఆయన ప్రచారం వల్ల ఆ పార్టీ అభ్యర్థికి ఓట్లు తగ్గుతాయి కానీ ఓట్లు పెరగవండి. ఎందుకంటే ఆయన ఎన్నికల ప్రచారం నేను 5-6 సందర్భంలో చూశాను. అన్నీ అతి ఏం మాట్లాడకూడదు ఇంకో విషయం అండి. ఇందాక చిరంజీవి గారి గురించి, మోహన్ బాబు గారి గురించి, రజనీకాంత్ గురించి మాట్లాడాను. ఏం మాట్లాడాలో వీళ్ళని చిరంజీవి గారిని రజనీకాంత్ని చూసి నేర్చుకోవాలి. పబ్లిక్లో ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో మోహన్ బాబు గారిని చూసి నేర్చుకోవాలి. కాబట్టి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ప్రోత్సహిస్తారు? ఇప్పుడు మోహన్ బాబు గారికి ఆయన ఉన్న కాళహస్తిలో ఒక నియోజకవర్గాన్ని గెలిపించగలరా? పోని ఆయన వెనక ఆయన సామాజిక వర్గం వాళ్ళు ఎవరైనా ఓట్లేస్తారా? మోహన్ బాబు గారు చెప్తే చిత్తూరు జిల్లాలో ఒక ఆయన సామాజిక వర్గం వాళ్ళు ఒక ఓటేస్తారా? కాబట్టి
రాజకీయ విద్యా సంస్థల వరకే కాకుండా నిజంగా అండి ఆయన తీరులో ఆయన వ్యవహారంలో ఎంతో మార్పు అయితే రావాల్సిన ఒకటండి ఒక మొక్కలో మళ్ళీ ఆరాధించే మోహన్ బాబు గారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, కానీ తన ప్రవర్తనతోనే అందరి చేత నెగిటివ్ అయిపోయారు. అది రైట్ రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, కొలుకుపూడి గారు, ధన్యవాదాలు. ఇది వాళ్ళ పొలిటికల్ జస్ట్ చూస్తూనే ఉండండి మహా న్యూస్. నేను లక్ష్మి సైనింగ్ ఆఫ్.